ಸರ್ವಮಂಗಳಮಾಂಗಲ್ಯೆ ಶಿವೇ ಸರ್ವಾರ್ಥ ಸಾಧಕೆ ಶರಣ್ಯೆ ತ್ರಯಂಬಕೆ ದೇವಿ ನಾರಾಯಣಿ ನಮೋ. We are on the job. We are taking, sir. When is the number? It's been a nice trip to India. Okay, 1 minute. Okay. Hey, Ram. Hey, Ram. Hey, Tommy. Hey, Tommy. Hey, Tommy, come on. Excuse me? Yes? Can you open and show me your boxes? There's nothing in this. Just antique pieces. Which we bought in your traditional places of India. Sorry, we have to check it. Okay. Sorry. It's okay. No problem. What is this? Michael, tell me the truth. Who shot you? Oh God. I can't take this anymore. Oh. Oh my. No. Speak out, Michael. We are just agents. The real culprit is Mr. Banerjee. You mean the customs officer who has shot you? Yes. She's... Chanda mama rave, jabilli rave, kondekki rave, tiger teeskun pove. సార్ సార్ నన్ను వేడుతూ నేను పడుకోలేంట్రా ఇంతకేంట్రా వాడు గొడవ ఎయిర్పోర్ట్ లో దొరికిన మన ఫారెన్ ఏజెంట్స్
హాస్పిటల్లో పోలీసులకి మీ పేరు చెప్పేశారు సార్. అవును సార్. అయితే ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తారా? ఎలా చేస్తారు సార్? మీ పేరు చెప్పగానే మన శోభ హ్యూమన్ బాంబు లాగా హాస్పిటల్లోకి వచ్చి అందరినీ బ్లాస్ట్ చేసింది సార్. ఓయ్, ఐఎమ్ ఎ జీనియస్ బట్ వెరీ డేంజరస్. శోభను పంపించింది నేనేరా? మీకు అన్నీ తెలుసండి. ఒక గురి చూసి కాల్చడం తప్ప. అదేనండి, మన ఎయిర్పోర్ట్ లో ఆ ఫారెనర్స్ మీరు గురి చూసి కాల్చుండి ఉంటే మనకి శోభ దక్కులేదు. ఈ ప్రదీప్ గారు చచ్చుండేవాడు కాదు కదా? నేను కరెక్ట్ గానే షూట్ చేశాను రా, కానీ అక్కడ కన్ఫ్యూజన్ లో మిస్ అయ్యింది. ఇప్పుడు ఇండియాలో ఉన్న అన్ని ఎయిర్పోర్ట్ లో సెక్యూరిటీ టైట్ చేస్తుంటారు. కనుక రేపు మనం ఫారెస్ట్ లో పట్టుకోబోయే అనిమల్స్ ని బోట్స్ లో ఫారిన్ కి ఎలాగైనా అందజేస్తామని మన ఏజెంట్స్ కి మెసేజ్ ఇవ్వండి. ఈ పార్టీకి స్టేట్ లోను సెంట్రల్ లోను మన నెట్వర్క్ ఎలాగైనా తెలుసుకోవాలని పెద్ద పెద్ద తలకాయలన్నీ షార్ప్ గా పనిచేస్తుంటాయి కదరా టైగర్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ స్టేట్? రోజుకో వన్య ప్రాణిని అవలీలగా చంపేస్తున్నారు. జూలో ఉన్న జంతువులకు కూడా రక్షణ లేకుండా పోతుంది. పోనీ వాటిని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళని పట్టుకుంటే మనం వాళ్ళని ప్రాణాలతో కాపాడలేకపోయాం. నౌ దేర్ ఇస్ నో ఎవిడెన్స్. కొంతమంది కాంట్రాక్టర్లు విదేశీయులతో చేతులు కలిపి నోరు లేని అడవి జంతువుల్ని చంపి వాటి భాగాల్ని ఎక్స్పోర్ట్ చేసి డాలర్ల రూపంలో కోట్లు సంపాదిస్తున్నారు. మనం ఇలాగే చూస్తూ కూర్చుంటే మన తర్వాత తరం వాళ్ళకి పులి ఇలా ఉంటుంది, ఏనుగులు ఇలా ఉంటాయి అని బొమ్మలు గీసి చూపించాల్సిన దౌర్భాగ్య స్థితికి మన దేశం దిగజారుతుంది. సార్, మాకు అందిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం శ్రీకాకుళం దగ్గరలో ఉన్న సీలేరు ఫారెస్ట్ నుంచే ఎక్కువ సంఖ్యలో ఏనుగులు, పులులు, మిగతా జంతువులు మిస్ అవుతున్నాయి సార్. ఈ ఇష్యూ మీద మీరు ఏ యాక్షన్ తీసుకుంటున్నారో చెప్పండి. ఈ సంవత్సరం ఫారెస్ట్ ఆఫీసర్స్ ట్రైనింగ్ లో ఎంతో ప్రతిభను కనపరిచి వియత్నాం ఫారెస్ట్ కమాండో ఫోర్స్ ఇచ్చిన ట్రైనింగ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన ఒక పవర్ఫుల్ ఫారెస్ట్ ఆఫీసర్ ని ఆ రేంజ్ కి అపాయింట్ చేశాం. ఈజ్ వెరీ డేరింగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ సార్. నా బిల్డప్ కి ఇంత భయపెట్టారంటే ఇక మా బాస్ వచ్చాడంటే నీకు చూచారేరా? ఎవరా నీ బాసు? బొబ్బిలి పులికి బిడ్డ, బొబ్బిలి సింహం, సమర సింహం, నరసింహం. ఈ అడవిలో నీలాంటి వాళ్ళంతూ తేల్చడానికి వచ్చిన అడవి రాముడు. అడుగో బాసు, అడుగో బాసు, అడుగో బాసు. Thank you.
నమస్తే నమస్తే సార్ రూమ్ రెడీయా రెడీ సార్ తమరు దయచేయండి సార్ నువ్వెక్కడికి బే అందరూ యూనిఫామ్ లో ఉంటే నువ్వేంటి స్పెషల్ అపిరెన్స్ ఇచ్చావు అంటే నేను ఇక్కడ ఉంటాను సార్ నా పేరు భీమారావు అండి వీడికి ఏంటి రాదండి నువ్వు నోర్మై సార్ వీడు అక్కర్లేదు ఒక కన్ను కోనసీమ వైపు మరో కన్ను రాయలసీమ వైపు చూస్తున్నప్పుడు అనుకున్నాను వీడు పెద్ద ఐ స్పెషలిస్ట్ అందరూ అలాగే అనుకుంటారు కానీ ఇక్కడ తోటమాలనే పేరు మన్మథరావు మన్మథరావు ఊరిని పది గొప్ప టేస్ట్ వాడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకండి కన్ఫ్యూజ్ అవుతారు వీడెవడు సార్ వీడి పేరు కోడి రామూర్తి అండి ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ వీడి సెక్యూరిటీ ఎవడు ఎందుకు సార్ నిన్ను కాకులు ఎత్తుపోకుండా ఉంటాడు అయినా నీ పర్సనాలిటీ ఏంట్రా వీడు సరిగ్గా వండి పెట్టడం లేదా వండి పెడుతున్నాడు సార్ కానీ ఎముకలు మాకు కండలు దానికి ఇదెవడు సార్ ఇది మన స్టాఫ్ కాదు వెళ్ళిపోదాం రండి అంత ఫాస్ట్ గా తీసుకెళ్లిపోతున్నావు అంటే ఇదేదో గొప్ప ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఏంటి కమ్ బ్యాక్ అయితే అలాగే సార్ నీ పేరు పుష్పండి పుష్పానా వెస్పానా నువ్వు చెప్పు నేను ఇక్కడ అంటలతో ఉంటానండి పని మనిషిని పని మనిషివా పని గవర్నమెంట్ అపాయింట్మెంట్ ప్రైవేట్ రిక్రూట్మెంట్ రెండో దగ్గర చాలా మంచమండి అస్సలు డిమాండ్ చేయదు మనం ఎంత ఇష్టం తీసుకుని కడుక్కుని వెళ్ళిపోతాం ఆ తండాలు తండాలు ఈయన అసలైన ఆఫీసర్ కాదు ఆయన లోపల ఉన్నారు సారు ఈయనే మా ఆఫీసర్ గారు ఎవరు వీళ్ళంతా ఈ గూడెం మనుషులండి ఏమిటి పని ఈ నాలుగు అడవికి దమ్మున అసలైన ఆఫీసర్ వచ్చారని తెలిసి తమను చూసి మర్యాద చేసి వెళ్దామని వచ్చామయ్యా మీలో ఒకరిగా కలిసిపోవాలని వచ్చామండి మన మధ్య ఇవన్నీ ఎందుకు పాలిమాకుడానికి రావాలయ్యా మీరు అంతగా చెప్పారా ఏం బాసం తప్పకుండా వస్తాను వీళ్ళు మీరు ఏం చెప్పినా ఆఫీసర్ గారు ఓకే అంటున్నారు ఇంతకీ మీరు ఎవరు సార్ నా పేరు బాలు అంటే వాలీబాలా ఫుట్బాలా సార్ ఆ బాలు కదరా ఎల్కే బాల్ కే బాలు ఆఫీసర్ గారు రైట్ హ్యాండ్ నేను లేకుండా ఆయన ఎక్కడికి వెళ్ళడు నేను తీసుకెళ్తే ఎక్కడికైనా వస్తాడు ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన లైఫే నా చేతుల్లో సార్ టెన్షన్ పెట్టకుండా చెప్పండి సార్ మీరు ఎవరు సార్ నేను ఆయన జీప్ డ్రైవర్ జీప్ డ్రైవర్ కింద తొక్కలో బిల్డప్ప ఇందాక నుంచి చూస్తున్నాను ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదావరి పొంగొచ్చింది వరదలు ముంచెత్తింది ఎవరు నువ్వు బాలు ఏమైంది బాసు లోపల అమ్మాయి అమ్మాయా డౌట్ లేదు బాసు మనకు ఆ వ్యక్తి ఉందనుకుని ఈ భీమారావు గారు ఆ సెటప్ చేస్తుంటాడు సార్ నేను కుకింగ్ చేసే కుక్కురేమో గాని బుకింగ్ చేసే బ్రోకర్ కాదండి లోపల ఎవరున్నారో బయటికి రండి అమ్మా అడవిలో తలకన్య ఎవరు పాప నువ్వు రమలిని చిన్న గొడవ కాదు సార్ ఈవిడ గారు ఈ ఫారెస్ట్ కు ప్రొపరేటర్ లాంటిదండి గవర్నమెంట్ వాడి ఏడువంతా ఈవిడికే రాసి ఇచ్చినట్టు పండు దగ్గర నుంచి పెట్టే వరకు అన్ని ఈవిడికే కావాలి పెద్ద దొంగ మొక్కండి అవును నువ్వు సార్ గారి బాత్రూమ్ లోకి ఎందుకు దూరా మా గూడెపళ్ళు దేవుడు వచ్చాడు ఈ అడవికి రాముడు వచ్చాడంటే ఎవరా అందగాడని చూసిపోదామని వచ్చాను నువ్వు నాకు నచ్చావు మావా మావా అవును సార్ ఈవిడికి నచ్చాడంటే ఎదుటోడు సీఎం అయినా సరే పిఎం అయినా సరే మావా అని పిలిచేస్తుంది అవును మావా నిన్ను నేను చూడటం తప్ప తప్పు కాదు కానీ స్నానం చేస్తుండగా చూడటం తప్పు చూసావుగా టికెట్ లేకుండా ఫ్రీ షో ఇక వెళ్ళు మావా రేపు మా గూడానికి వస్తావుగా అక్కడ కలుస్తా వస్తానరా పొట్టి పొడంకాయ
పౌడర్ తెచ్చావా? తెచ్చాలే. ఇదిగోని పొగట్రా 10 రూపాయలు. అమ్మో 5 రూపాయలు. మరి ఇది రాసుకుంటే గౌడి గీత కూడా తెల్లగా తలతల మెరిచిపోద్ది. టీ టీ సరే ఇదిగో నీకంటే సునోవా. సునోవా ఏంటి జెర్సీ ఆవులాగా శీతాకాలంలో మొఖాన్ని పూసుకుంటారే అది. ఓ స్నోవా నీకోసం స్పెషల్ స్నో తెచ్చాలే. టీ 30 రూపాయలు. 30 రూపాయలు అంటే మూడు పక్కన 30 సున్నాలు ఉండవు, ఒకటే ఉంటది. ఇది కొనడానికి బస్సు ఎక్కి బస్తీ వెళ్ళి తెచ్చుకోవాలంటే మీకు 300 అవుతాయి. మీకోసం బండి వేసుకుని వెళ్ళి సామాన్లు అన్ని తెస్తున్నాను. బండికి పెట్రోల్ ఎవడెత్తాడు? మీ అమ్మవుడా? తీసుకో. ఇదిగో లక్ష్మి నౌకాలు పైడతలే. మీ అందరికి బొట్టు పిల్లలు స్టిక్కర్లు అన్ని తెచ్చాను. తెచ్చావా? ఒంటి మీద సొక్కలేనుడు నీ అబ్బా నీకు ఎందుకు రా సెంటి సీసా? చెట్లెక్కి ఓడివి ఈ లో సెట్టి వేసుకో, సేఫ్టీగా ఉంటుంది. చెట్లెక్కితే సిరిగిపోదా? ఎందుకు సిరిగిపోద్ది? ఇదేమైనా ఆసపాసి సెట్టి అనుకున్నావా? ఇంపోర్టెడ్ మేడ్ ఇన్ ఇండియా తీరా ఉందా? ఇదిగో మీకు తెచ్చిన సామాన్లు ఇచ్చేసాను కదా, వెళ్ళండి పదండి. అంటే మనం ఫిగర్ ఏదబ్బా. పుష్ప పుష్ప ఏంటి పుష్ప ఇలా చిక్కిపోయావు? ఏంటి నా మీద బెంగెట్టేసుకున్నావా? నీ కోసం ఏం తెచ్చానో తెలుసా? నీ కోసం బుడ్డు ఒకటే అంటే సినిమా హీరోయిన్ రాణి బెనర్జీ డింపుల్ పొక్కాడే వాళ్ళు చప్పు తెచ్చాను. తొక్కాడే సభ్యం కాదు నువ్వట్రా భీమరావు. నేనేరా నేను పుష్ప కథలు వినిపించేస్తున్నా అంటే పోసే పిచ్చి మహా. ఇది హీరోయిన్ దొంగకునే సబ్బు కాదే, ఈడు దొంగకునే సబ్బు. ఈడు బాడీ చూడు, గోక్తే గచ్చి తాకితే తావరాను. ఈడు మీ గూడు వాళ్ళందరినీ ఎర్రి పప్పలు చేసి ఓ దోచేసుకుంటున్నాడు. రే భీమరావు ఏంటి నా బిజినెస్ దెబ్బ తీయాలని చూస్తున్నావు? దెబ్బ అయిపోతావు. రే నువ్వు ఇచ్చే సబ్బులు వాడితే బంగారం లాంటి నా పుష్ప ఫేస్ మాడిపోయిన క్యాలిఫ్లవర్ అయిపోద్రా? ఏంట్రా నా పుష్ప నా పుష్ప అంటున్నావు? దాని బాబు నీకు ఏమైనా రాసిచ్చేసాడా? రాసిస్తాడు. నేను ఈ చికెన్ బిర్యానీ బాదం హల్వా తెచ్చాను. పుష్ప ఈ తినేసుండవే నైట్ కూర్చోస్తా. ఇంత తిను అందరూ వదిలేసి అయ్యి ఎక్కువ ఉంటాయి తిన్నాక జాడించి కింద మీద కొడతాయి. అమ్మ నీ అబ్బా బిజినెస్ మ్యాగ్నెట్ నేను కూడా చూడకుండా నన్ను కొడతావా? నన్ను కొడతావా? ఏమే బాలుగాడు వచ్చేస్తున్నాడు. రాత్రి నువ్వు ఆ గూడానికి వస్తావని కలొచ్చింది. నిజంగానే వచ్చేసావు. నీ పేరు నెమలి కాదు, కోతిని పెట్టాల్సింది. అదేంటి పెద్ద ఆయన, నాగరికతతో పాటు అడవిలో ఉండే ఎన్నో గూడాలు అభివృద్ధి చెందుతుంటే మీరేంటి ఇంకా ఇలా ఉండిపోయారు? మామూలు ఎవరు ఆదుకుంటారు? ద్వారా కుక్కడు మంచినీళ్ళ కోసం కోసలు కొద్ది వెళ్ళాలి. ఏ రోగం వచ్చినా ఆకుపచ్చలే తప్ప ఆసుపత్రులు లేవు. బడికి వెళ్లాల్సిన పిల్లలు కూడా బాణాలు ఎట్టుకుని ఏతకెళ్తే గానీ మాకు పొట్టగడవద్దరా? అదేంటి మీలాంటి వాళ్ళ అభివృద్ధి కోసం గవర్నమెంట్ ఎంతో మంది ఆఫీసర్లు అపాయింట్ చేసింది కదా. రావడానికి చాలా మంది వచ్చారయ్యా, మా సదుపాయాల గురించి ఆలోచించడం మానేసి వాళ్ళకి ఇక్కడ ఉండడానికి వసతులు లేవని ఏవేవో కాగితాల మీద మా వేలు మొదలు తీసుకెళ్లారు బాబు. మా మూగోడు చెప్పేది ఏంటంటే మామా, మేము పండించుకున్న మిరపకాయలు, చింతపండు, తేనె, జీడిపప్పు, పళ్ళు, పలాలు మొత్తం తీసుకెళ్లేటోళ్ళ సచ్చిన. చూడండి ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసే కన్నా మన శ్రమని నమ్ముకుని మనల్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి. ఈ అడవి నుంచే ఒక వాల్మీకి పుట్టాడు, అలాగే మీ పిల్లలే రేపటి ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి. మీరందరూ సహకరిస్తే ఈ గూడాన్నే ఓ ఆదర్శ గ్రామంగా తయారు చేస్తాను. ఏమంటారు? దేవుడే వచ్చి వరం ఇస్తానంటే మేము ఎందుకు కాదంటామయ్యా? తమ రేసేస్తే అదే చేస్తామయ్యా. ఏరా నీకేమన్నా బిచ్చా? నువ్వు అసలు ఆడదాని మేనా? నిన్ను కాదే నిన్ను ఇలా పెంచిన మీ అమ్మ నాన్నలు అనాలి. ఆడపిల్లని ఎలా పెంచాలో వాళ్ళకి తెలీదా? అచ్చో చదిలేశారు. లేకపోతే ఏంటి అలా చేయడం తప్పు కదా? అందుకు నన్ను కొట్టావుగా. మధ్యలో మా అమ్మాయి లేసేశారయ్యా, వాళ్ళని తిట్టావు. వాళ్ళు నువ్వు అనుకున్న లాంటి వాళ్ళే కాదు. అవును బాబు, అది ఏమన్నా తప్పు చేస్తే ఆ తప్పు దాని అమ్మాయిది కాదు, పెంచిన మాది.
ఇది పసిగుడ్డుగా ఉన్నప్పుడు దీని అమ్మకి పేగు వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి గూడెం జనానికి సోకి గూడెం శ్మశానం అవ్వకముందే వీళ్ళు అయ్య దీన్ని మా చేతుల్లో ఎట్టి వీళ్ళ అమ్మని తీసుకుని అడవిలోకి వెళ్ళిపోయాడయ్యా. ఆ తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళిద్దరు కూడా ఆ వ్యాధితోనే చచ్చిపోయారు. వాళ్ళు ప్రాణాలు ఇచ్చి మమ్మల్ని బతికిచ్చారు. అప్పటి నుంచి ఇది మా గూడెంలో గారాలు పెట్టగా పెరిగింది బాబు. సారీ, ఇక్కడి నుంచి నేను కొట్టను. నీ ఇష్టం వచ్చాడు చేసుకున్నా, నేనేమన్నా. ఏం కాలేదుగా? అడగాలి కొట్టిందయ్యా, కొయ్యబారి పోయా కావయ్యా, తీయనైన కయ్యమే దూరై తయారు గుందయ్యా, ఇయ్యాల కియ్యాల నెయ్యాల నెయ్యాల వియ్యాల వియ్యాల అయ్యారే అయ్యారే అయ్యా, ఆడగాలి కొట్టిందయ్యా, కొయ్యబారి పోయా కావయ్యా, సయ్యారే సయ్యారే సయ్యా, తేనె తేలు కొట్టిందయ్యా, మాయదారి మంటాయి మావయ్యా. విచ్చుకున్నది పిల్ల సోకు తాజాగా, ఇచ్చుకో కౌలు కిచ్చుకో పంట పండించుకుంటాగా, ఇచ్చుకో కౌలు కిచ్చుకో పంట పండించుకుంటాగా, గోరింక తోరంగ తారంగ మాడంగ ఏవింక మీటింక, అయ్యారే అయ్యారే అయ్యా, ఆడగాలి కొట్టిందయ్యా, కొయ్యబారి పోయాదమయ్యా. Thank you.
గోరువెచ్చగా కానుకిచ్చగా కన్నీడు కట్నంగా ఉండగా అండదండగా కోడి కట్టలో నీరెండా చల్లగా జంట నల్లెగా వేడి కౌగిళ్ళ కైదండా ఉండగా అండదండగా కోడి కట్టలో నీరెండా చల్లగా జంట నల్లెగా వేడి కౌగిళ్ళ కైదండా ముగ్గంటి బుగ్గలో అగ్గంటుకోవాల తిగ్గంత ముందేలా సింగాన్ని జింకల్ని తిప్పించుకోవాల నా వెంట నుండేలా అయ్యరే అయ్యరే అయ్యా ఆడగాలి పుట్టిందయ్యా కొయ్యవారి పోయాక అయ్యాయన కయ్యమే దూరై తయారు ఉందయ్యా చంద్రయ్యా ఇయ్యాలకి ఇయ్యాలనియ్యాల వెయ్యాల ఉయ్యాల అయ్యారే అయ్యారే అయ్యా ఆడగాలి పుట్టిందయ్యా కొయ్యబారి పోయాక అయ్యా తయ్యారే తయ్యారే సయ్యా తేనె తేలు కుట్టిందయ్యా మాయదారి మంటాయి మావయ్యా ఆహా చాప మీద చాప నాకు చూడు బాసు నానిపోయిన కర్ర తప్పితే ఒక చెప్పట్లేదు పాపల్ని పట్టాలన్నా చేపల్ని పట్టాలన్నా నీకు నువ్వే సాటి బాసు గుడ్ మార్నింగ్ సార్ ఏరా జోగులు ఐ క్యాచింగ్ ఫిష్ సార్ చేపలు పట్టడం నా వల్లే కాలేదు నీ వల్లే అవుతుందిరా గూడెలో గోలికాయ ఏంటా ఇది ఫెవికోల్ తూతే కన హి ఫోర్ ఫిష్ లంచ్ అవర్ బుద్ధుండల్రా గెస్ట్ హౌస్ లో గెలక్కాయ్ సీ యు బై సార్ చూసావా బాసు గూడెలో జనాన్ని డిష్ యాంటీనా పెట్టి డెవలప్ అవ్వండ్రా అంటే టీవీలో యాడ్లు చూసి ఫిష్ హంటింగ్ చేస్తున్నారు పడింది నాకు పడింది 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 ఏంటి అసలు నువ్వెనక ఎందుకు వచ్చావే వెనకేస్తావా నాకే తెలుసు త్వరగా తియ్యి ఎందుకో కర్ర పట్టుకో నన్ను కాపాడు బాసు మళ్ళీ ఏమైంది ఏంటి పర్వాలేదు ప్రాణాలతోనే మిగిలింది సరిగ్గా సమయానికి వచ్చావు నన్ను రక్షించారు నేను సరైన సమయానికి వచ్చాను రా నీ బంగారు గొలుసు ఉంగరం వాచి నాకు ఇచ్చేయరు నువ్వు వంటలు చేసే కుక్కలు కాదురా సవాల్ నిప్పిక్కుతున్నా దక్కవి సొక్కేం కాదు సార్ మీరు ఎక్కడ ఉన్నారా వస్తున్నారా సార్ రే మా కాళ్ళు నీటికి పెద్ద బంగాళాఖాతంతో బిల్డప్ ఇచ్చావు కొట్టుకుపోయే హడావిడిలో లేచి నిలబడాలన్న ఇంగిత జ్ఞానం లేకుండా పోయింది ఏంటి మళ్ళీ గేలం ఎప్పుడత ఎందుకు ఈసారి ముందు నుంచి వద్దామని వేసేటప్పుడు చెప్పేస్తాలే వెళ్ళు సార్ సార్ హైదరాబాద్ నుంచి ఎవరో స్పెషల్ ఆఫీసర్ అంటే సార్ ఒక గంటలో వస్తారని మెసేజ్ వచ్చింది ఒక్కలు ఒక్కప్పటికి మారి చెందదు బిల్డప్ ఆఫ్టర్ ఆల్ అల్లటప్ప ఆడది యూనిఫామ్ వేయగానే చించేస్తుందా నెత్తి మీద క్యాప్ పెట్టగానే కాల్ చేస్తుందా నడుంకి బెల్ట్ పెట్టగానే నవ్విలేస్తుందా
అని అనుకుంటున్నారు కదూ. లుక్, స్టేట్ లో ఐఎఫ్ఎస్ పాస్ అయిన లేడీ క్యాండిడేట్స్ అందరిలోనూ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఫస్ట్ క్యాండిడేట్ ని నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడానికి సింహాలు కూడా టెర్రర్. అడవిలో దాహం వేస్తే నేను తాగేది నీళ్లు కాదు, పులిపాలు. ఈ శ్వేత ఐఎఫ్ఎస్ నిద్రపోయేది డబుల్ కాట్ బెడ్ మీద కాదు, క్రూర మృగాల గుండెల్లో. అమ్మో, మీకు ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందంటే మీకు ఒళ్ళు కుక్కలే సరిపోతాయమ్మా. మీ మెనూ కార్డు అంటే చెప్పండి. దుప్పె, అడవి పందే, కొండ చిలువ. షట్ అప్. నాన్ వెజ్ అంటే నాలుగు చీరేస్తాను. ఇక నుంచి అందరికి వెజిటేరియనే ఉండాలి. నువ్వు డ్రెస్ వేయడం ఇది ఫస్ట్ టైమా? చిన్నప్పటి నుంచి వేసుకుంటాను మేడం. అదే డ్యూటీలో జాయిన్ అయినప్పటి నుంచి వేసుకుంటాను మేడం. సరిగ్గా జిప్ పెట్టుకో. బ్యాజు తిరగబడితే. థ్యాంక్ యూ. ఎక్స్పోజింగా బటన్స్ విప్పి చెస్ట్ మీద జుట్టు చూపిస్తే అమ్మాయిలు పడిపోతారనుకున్నావా? కొంతమంది పడరు. ముందు బటన్స్ పెట్టుకో. ఏమైంది మేడం? ఏనుగు తొంట. ఓ అదే, అది మన ఏనుగు జ్యోతి మేడం, అదేం చెయ్యదు. ఇక మీదట మీలో ఎవరికైనా ఏనుగు కనపడితే, ఎవరు కనపడితే వాళ్ళ మీద ఎక్కేయాలి. నోట్ దిస్ పాయింట్. ఇవాల్టికి వాడు చచ్చి కరెక్ట్గా సంవత్సరం అయిందిరా. నిజం, మనిషి పోయినా ప్రేతాత్మ మాత్రం తిరుగుతూనే ఉంది. మీరా? ఏంటి వెళ్ళిపోతున్నావు? పిలుస్తుంటే ఎక్కడికి వెళ్ళావు? పొద్దున చొక్కా బట్టను చూడినందుకే ఎక్స్పోజింగ్ అన్నారు. ఇప్పుడు చొక్కా లేకపోతే ఎక్స్పోజింగ్ అంటారేమోనని వేసుకొచ్చా. ఏంటి మేడం ఇలా వచ్చారు? నిద్ర పట్టలేదా? అది కాదు, అక్కడ మన రామూర్తి వాళ్ళు ఏదో ప్రేతాత్మ అంటున్నారండి. చచ్చిపోయిన మన శ్రీనివాసరావు గారు ఆయన ప్లేస్ లోనే కదా మీరు వచ్చారు. పాపం రోజు తాగి గూడెలో కనిపించిన ప్రతి అమ్మాయిని పాడు చేసేవాడు. ఒక రోజు బాగా తాగిన మైకంలో అమ్మాయి ఎనుకురై ఒక ఎలుగు పట్టిని బలత్కరించబోయి దాని బలమంతు వీడెత్త అది ఎదురు తిరిగి వాడిని రేప్ చేసి చంపేసింది. ఆ తర్వాత వాడి అత్మ యూనిఫామ్ లేకుండా చుట్టూ తిరుగుతుంది. ఏ బాలు, నువ్వు నన్ను మరి భయపెట్టుకు. నువ్వు వచ్చిన రూమ్ లో సాయంగా పడుకో. నేను మీద పడుకోవడం అంత బాగుంటుందంటారా? ఆవిడ అంతగా అడుగుతుందిగా, వెళ్ళి పడుకుందా బాసు. ఎత్తుగా తన్నారు మేడం, వెనక్కి తిరిగి పడుకున్నారు కాబట్టి సరిపోయింది. అదే ముందు తన్నుంటే నర్తనశాలలో బృహండలు అయిపోయి ఉండేవాడిని. ఇంతకు ఎందుకు తన్నారు? తను నా వైపు కైపుగా కసిగా మైకంగా తాపంగా చూస్తున్నాడు. రెండు కళ్ళతో ఇన్ని లూక్సా? మా బాసు నిద్రపోతున్నాడు మేడం. కళ్ళు తెరిచేవరైనా నిద్రపోతారా? మా బాసు చేపటై కళ్ళు తెరిచే నిద్రపోతాడు. కావాలి టెస్ట్ చేసుకోండి. చూశారుగా, ఇంకా నమ్మకం లేకపోతే ఆ కత్తిస్తున్న మా బాస్ కంట్లో పడవండి. దొంగ నిద్రితే కళ్ళు మూస్తాడు, నిజం నిద్రితే ఆ పోటు కన్ను మూస్తాడు. తిరే, గుడ్ ఐడియా. కత్తి ఏంట్రా? ఆ మేడం నిజమే, చాలా విచిత్రంగా ఉంది. ఇదేమైనా జబ్బా? కాదు, వీక్నెస్. పాపం
అబ్బా పుష్ప జాగింగ్ చేసి వస్తున్నానా? నాకు ఒక బూస్ట్, నాకు బ్లడ్ రోస్. నీకు బూస్ట్ యా, నీకు బ్లడ్ రోస్ట్. పైగా సొంత పెళ్ళాన్ని పిలిచినట్టు పుష్ప. రే తుప్పట్టిన అట్లకాళ్ళ నువ్వు, పుచ్చిపోయిన మధ్య కవంలో వీడు, మీ పెర్సనాలిటీకో జాగింగా తొడ కొట్టారంటే సౌండ్ చచ్చిపోతారా? రే వెళ్ళబడి 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 రే బక్క రాయాల. ఏంటది ఏంటది నవ్వుతున్నావంటే ఆడని చూసుకుంటా వాళ్ళనిపించిందా నీకు? ఆడ పర్సనాలిటీ నీ పర్సనాలిటీ మ్యాచ్ అవుతా? నిబంధుడు గుడ్ మార్నింగ్ మేడం. తెల్లవారిన మీకు ఇంకా భయం పోలేదా? షరా రెడీ కాకుండా ఇంకా నోట్లో బ్రష్ ఏంటి? అతను చేస్తున్నాడు. ఇక్కడే ఉన్నామండి. నువ్వు కూడా రెడీ కాలేదా? ఎలా అవుతావు మేడం, రాత్రంతా కళ్ళు తెరిచి మిమ్మల్ని చూడటమే సరిపోయింది. మీకు కాపలా కాయడమే సరిపోయింది. సరే సరే, నేను కూడా విజిట్ చేయాలి. 5 నిమిషాల్లో రెడీ అవ్వండి. 5 నిమిషాలు అంటే కష్టం అండి. మీరు లేడీస్ ఈజీగా రెడీ అవుతారు, మేము మగాళ్ళం. మీ సట్ ట్రిమ్ చేసుకోవాలి, గడ్డలు షేవ్ చేసుకోవాలి. గెట్ రెడీ. మేము రెడీ అవుతాం. సరే మీరు ఇలాగే వస్తారా? అవును. ఏ యూనిఫామ్ లో పెడితే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారని గూడెం జనం గుడిసెలోంచి బయటికి రారు. అదే సివిల్ డ్రెస్ లో పెడితే భయం లేకుండా మనతో ఫ్రీగా మిక్స్ అవుతారు. యు రైట్, గివ్ మీ 1 మినిట్. కొంచెంట బాస్, ఇది మామూలుది కాదు. ఫిగర్ సూపర్ గా ఉంది. వచ్చింది మేడం, వచ్చేటప్పుడు మాటా మాటా కలిమి సరిగ్గా దోసే బాసు. మేడం మీరా చెప్పాగా మేడం వెళ్ళారు నేనని చెప్పావు. మీరు రండి మేడం, గుడని దండాలు. ఏరా అండి బాగున్నావా? ఏంటి బాబు, అమ్మగారిని తీసుకొస్తానని మాకు ముందే చెబితే పండగ చేసుకునే వాళ్ళం. సరా మీ మొగుడు పెళ్ళాలిద్దరు సిలకా గోరింకలాగున్నారు. వాట్, నేను ఇద్దరు పెళ్ళానేంటి? నేను ఇతని పై ఆఫీసర్, ఇతను నా కింద పనిచేస్తాను. క్షమించండి అమ్మా, కాకి బట్టలు వేసుకుంటేనేగా మాకు ఆ సంగతి తెలిసేది. తీసుకోండి, ఇది వెజిటేరియనే కదా. ఎస్ మేడం, పనస్తాను. ఎస్ జాక్ ఫ్రూట్. గుడ్, పర్వాలేదు, బాగానే డెవలప్ అయ్యారు. ఇది గిరిజన గూడల్లా లేదు, సాటిలైట్ టౌన్ లా ఉంది. ఎనీహౌ మీకు ఇక్కడ బాగానే ఉంది కదా? ఇప్పుడు ఆయన దయవల్ల ఆ తాగే మంచినీళ్ళు మా ఇంటి ముందుకు వచ్చి ఆగుతున్నాయమ్మా. మొన్నటిదాకా బయట ప్రపంచం ఎట్టాగుంటుందో తెలియని మాకు ఈ టీవీ పెట్టి పెట్టించి మా పంటలను ఎలా అమ్ముకోవాలో ఎంత కమ్ముకోవాలో తెలుసుకునేలాగా చేశాడమ్మా. చదువు అంటే ఏంటో తెలియని మా పిల్లలు ఈ 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడుతున్నారంటే అది బాబు సెలవేనమ్మా. అంతే కదమ్మా, నూనె దీపాలు వెలిగే మా గుడిసెల్లో కరెంటు దీపాలు వెలిగించాడమ్మా. ఇదెవరు? ఇది కాదే, ఆవిడ నా పై ఆఫీసర్, నేనే ఆవిడ కింద పనిచేస్తున్నాను. నీకేంటి మావా, చూస్తా ఉండు, నువ్వే పై ఆఫీసర్ అయి ఆవిడ పైన ఎక్కేస్తావు, అప్పుడు నీ కింద నేను పనిచేస్తానే. ఆ నోరట్టు, పట్టుకెళ్ళట్టు వచ్చా. తేనెకి నీ పెదాల మీద పడ్డాక తీపి ఎక్కువైంది బావా. తేనెటీకే కుట్టుంటే బొడ్డు బొబ్బట్ అయి ఉండేది. ఇక వెళ్తావా? వెళ్తే నువ్వు వెళ్ళము. మా మావ నా వంట రుచి చూసి వస్తాను. ఏముండేవే మిస్టర్ సాగర్. మేడం ఫాలో మీ. మేడం వెళ్ళొస్తాను. కట్టి బంగ్లా పంపిస్తాను, సుప్రాతాలకు ఎట్టకుండా మీరు మాత్రమే తినండి. దేవుడు, ఏడి నోట్లో పెట్టుకుని సంప్రదించేస్తున్నా? నా ఏలనుకున్నావా, ఇంకేమన్నా అనుకున్నావా? ఏం జరిగినా నేను చెప్పుకోలేను. ఒరే మన్మధ, చిత్రం చెట్ల ఏదో మూలుగులు వినిపిస్తున్నాయి. మూలుగులు కాదు, పుష్ప భీమారావుల రహస్య క్రీడలా. ఒరే నాకు చిన్న డౌట్, ఏంటే ఆ భీమరావు వాడి ఫేస్ ఏమో నక్కతో సగేలా ఉంటుంది, అవునా? మరి పుష్ప ఏమో నవనవలాడే మెట్టవకేలా ఉంటుంది, ఎలా ట్యాప్ చేశాడు దాన్ని? మరి వాడి కళ్ళల్లో ఉన్న పవర్ అలాంటిదే. అంటే చెప్తారమ్మా? కాదు, హిప్నోటిజం చేసి అమ్మాయిని ట్యాప్ లో పడేసి పవర్ అన్నమాట. హిప్నోటిజం ఎక్కడ నేర్చుకున్నాడు వాడు? నానే నేర్పాడు. నీకు ఆ విద్య కూడా తెలుసా? ఇలా అనుకోకో. ఇప్పుడు నువ్వు నా కళ్ళల్లోకి సూటిగా చూడాలా. ఏ కంటోగ్రా? 2 కళ్ళల్లోకి. అప్పుడు నాకు 4 కళ్ళు కావాలి. జోక్ లేక నువ్వు నా కళ్ళల్లోకి చూడు.
సూటిగా చూస్తున్నావు, నా కళ్ళల్లోకి సూటిగా చూస్తున్నావు. నీకు హిప్నైట్ జంప్ పవర్ అంతా వచ్చేస్తున్నదే, నీకు హిప్నైట్ జంప్ పవర్ అంతా వచ్చేస్తున్నదే, నా కళ్ళల్లో పవర్ అంతా వచ్చేస్తున్నదే, నీకు నా కళ్ళల్లో పవర్ అంతా వచ్చేస్తున్నదే. ఒరే తరిపుడా, నాకన్నీ మూడుగా కనిపిస్తున్నాయి. ఇప్పటి సంగతిరా, నీ మెళ్ళకన వచ్చేసింది. పుష్ప ఇక్కడ ఉంది, కిచెన్ లో ఉంది. ఓకే ఇది ఉంచు. పది రూపాయలు ఇచ్చాడు. భీమరావు ఏంట్రా నువ్వు చేస్తున్న పని? కనిపించడల్లా పుష్పకి ఏళ్ళు తెగింది. ఏళ్ళు తెగితే అది నోట్లు పెట్టుకోవాలి, కానీ నువ్వేంట్రా హై స్పీడ్ లో సఫరింగ్ చేస్తున్నావు? అవును అది నా అసిస్టెంట్ నా ఇష్టం, నువ్వేంట్రా చెప్ప పెట్టుకుంటే లోపలికి వచ్చావు. ఇది నీ బాబుగాడి ఇల్లనుకున్నావా? డబ్బులు ఇచ్చి వచ్చావు అయినా పుష్ప కోసం ఇక్కడికి అండి, ఎక్కడికైనా వస్తాను. పుష్ప నీతో పని ఉంది, నాతో రా. ఎందుకు రాదు? సైకిల్ చూపులా, సాగిపోతే వదలట్రా. చూడు బాలు, వీళ్ళిద్దరు నట్టుకుని లాగేస్తున్నారు. ఈ పుష్ప నన్ను ప్రేమిస్తుందో ఈ ప్రేమిస్తుందో ఈ అలా తెలిపో. ఏంట్రా తెలిపోయేది? ఎద్దు మావస్తో నువ్వు పుష్ప నన్నే ప్రేమిస్తుందిరా? చిరాకు పుట్టించే మాట్లాడమంటే ఫేస్ పేస్ట్ అయిపోతుంది. ఏంట్రా పేస్ట్ అయ్యేది? తొడగొట్టానంటే సౌండ్ కి చచ్చిపోతా ఉంటే. నేను రెండు తోళ్ళ కొట్టగలను రాణి. అబ్బాయి కోసం తండుకుంటారా? మీ ఇద్దరు ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. పుష్ప యు ఫాలో మై. నేను చెప్పే జాగ్రత్తగా విను. నీకు మంచి సంబంధం చూసా. కుర్రాడు ఎర్రగా బుర్రగా, అరవింద స్వామి కొంచెం తక్కువగా, అనిల్ కపూర్ కొంచెం ఎక్కువగా ఉంటాడు. గవర్నమెంట్ జాబ్ ఉంది, చేతిలో 8 లక్షల రూపాయల వెహికల్ ఉంది. నువ్వు అతను చేసుకుంటే నీ బ్రతుకు బృందావన ఘాటన అవుతుంది. మరి నన్ను చేసుకుంటే ఆడబతికేమొద్ది? స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుంది. అట్టగా ఆ కుర్రాడు ఎవరు? నేనే. అయితే వాళ్ళంటే నాకు ఇష్టం లేదన్న సంగతి వెంటనే వాళ్ళతో చెప్పేస్తా. ఆగు పుష్ప, నువ్వక్కడే లస్సీలో లెగ్గేశావు. మన మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారం అప్పుడే వాళ్ళకి తెలియకూడదు. ఏం బ్రదర్ ఏంటంటది? మీరిద్దరు తను బాగా చూసుకోవడం లేదు. నా వ్యాపారం మొత్తం దానికి దారిపోతున్నాం కదా. మీకు వండింది ముందు దాని గట్టిగానే మిగతా వాళ్ళు కట్టలేదు. ఏంటి సరిగ్గా చూసుకునేది? ఏమో తను వేరే వాడిని చూసుకోముందే ఏమి కావాలన్నా తీసుకొచ్చివ్వండి. ఈ అడవిలో ప్రతి అంగుళం మీకు తెలుసు, ఇది మీ సొత్తు. మీకు తెలిసి ఏదైనా జంతువు మిస్ అయినా, ఎవరైనా కొత్త వ్యక్తులు వేటాడుతూ కనిపించినా వెంటనే మాకు తెలియజేయండి. సాగర్ బాబు మీకు ఉత్తరం వచ్చింది. ఇప్పుడు లెటర్స్ తీసుకొస్తూ ఉంటావా? చదువు బాసు. చిరంజీవి సాగర్ కి అమ్మ దీవించి వ్రాయునది, నువ్వు కులాసా అని తలుస్తాను. నీ మనీ ఆర్డర్ అందింది. ఒరే నాకు కావాల్సింది నీ జీతం డబ్బులు కాదురా, నిన్నొక్కసారి చూడాలనుంది. 2 ఏళ్ల క్రితం ట్రైనింగ్ అని వెళ్ళావు, ఆ తర్వాత ఉద్యోగంలో చేరానన్నావు. కనీసం ఇప్పుడైనా చూడడానికి వస్తావు అనుకుంటే సెలవు దొరకదంటున్నాం. నీ చెల్లెలు నీ మీద చాలా కోపంగా ఉంది, కానీ ప్రతి సంవత్సరం నీకు పంపించే మామూలు మాత్రం పంపించింది. చూసుకో, త్వరలో వస్తావని ఆశిస్తూ దీవెన్లతో మీ అమ్మ. ఓహో మామూలంటే రాఖీ అన్నమాట. వాసు అమ్మ ఇంత బాధపడుతూ రాసిందంటే ఒకసారి నువ్వు ఊరు వెళ్ళేస్తా పెట్టామో? లేదురా, మనం అనుకున్నది సాధించే వరకు వెళ్ళడం కుదరదు. ఏమైంది? మా ఆడదానికి పెట్టి ఆటం తిరిగింది అయ్యా, పట్టం తీసుకెళ్తున్నాం. ఏంటి ఇలాగా తీసుకెళ్ళేది? వెళ్ళి చెప్పకండి. మీరు తగ్గండి పట్టు. అరే బాలు ఈ డబ్బు ఖర్చు పుచ్చుకో, వెంటనే జీప్ లో టౌన్ తీసుకెళ్ళి హాస్పిటల్ లో జాయిన్ చేయండి. మీరేం కంగారు పడకండి, అంత మంచి దొరుకుతుంది. డెలివరీ అవ్వగానే గెస్ట్ హౌస్ ఫోన్ చేసి చెప్పరా బాలు. డిపార్ట్మెంట్ లో నీ పైన ఎవరు? సారీ మేడం, మీ కింద పనిచేసేవాడిని మర్చిపోయి కంగారులో లాగేశాను. లాగితే లాగావు, లాగి ముందు పర్మిషన్ తీసుకోవాలని తెలీదా? దేనికి? లాగడానిక? జీప్ ఇవ్వడానికి. చూడండి మేడం, మీ పర్మిషన్ అడిగి మీరు జీప్ ఇచ్చేలోపు అమ్మాయికి ఏదైనా జరిగితే మీరు ఆడవాళ్లే, రేపు మీకు ఇదే పరిస్థితి వస్తుంది. నాకెందుకు వస్తుంది? మీరు పెళ్లి చేసుకోరా, మీకు కడుపు రాదా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను డీప్ గా లవ్ చేస్తున్నారు అనుకోండి. నిన్న అనుకోండి. అనుకున్నాను. మన విషయం పెద్దవాళ్ళకి తెలిసిపోయింది. మీ డాడీ ఆల్రెడీ నీ కింద పనిచేస్తున్నవాడు కదా, వాడిని ఎలా పెళ్లి చేసుకుంటావని అడిగాడు. ఇద్దరం ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితి, అప్పుడేం చెయ్యాలి? నేర్చుకుపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలి. కరెక్ట్, అదే చేశాం ఆ రాత్రి శోభన. అప్పుడేనా? అనే నేను అన్నాను, కానీ నువ్వే ఫోర్స్ చేశావు. నేనా? అలా సిగ్గుపడుతుంది నేను. ఇలా వెనక నుంచి దగ్గరికి తీసుకుని ఇదే మూలుగు 3 నెలల పాటు కంటిన్యూ అయింది. అంతే, నీకు 3వ నెల. అవును, మనకు పుట్టపై బాబుకి ఏ పేరు పెడతామే? బాబేంటి? పాప.
కాదు బాబు కాదు పాప చౌడొడుచి కష్టపడింది నేను ఇప్పుడు కష్టపడుతున్నది నేను పోనీ ఇద్దరిని కన్నావు తర్వాత నీకు నెల్లో నుండి నొప్పులు మొదలయ్యాయి నువ్వు బాధ భరించలేకపోతున్నావు నొప్పులు వస్తుంటే అలా మామూలుగా నిలబడతావేంటే అరు అమ్మా నొప్పి అబ్బా నొప్పి ఇక్కడ పిల్లాడుతున్నట్టు అరుపేంటే నేచురల్ గా ఫీల్ అవ్వదే అమ్మాయి సచ్చినోడా ఆ రోజు వద్దంటే విన్నావా నీ వీక్నెస్ తగలయ్యా వర్షం వస్తే చాలు మీద పడి పీకేస్తావు ఇప్పుడు చూడు అమ్మో నీ మాయదర్ నొప్పులు మాకే రావాలా నీ మగాడికి రావచ్చు కొంచెం ఓర్చుకో కనక కనకం ఎవరా నీ జిమ్మడి పోను నీ పేరే క్యారెక్టర్ క్యారెక్టర్ అమ్మాయి కొంచెం ఓర్చుకోలే ఇక్కడే 60 కిలోమీటర్ల దూరంలో ఓ హాస్పిటల్ ఉంది పరిగెత్తుకుని వెళ్ళిపోదాం రా ఇలా పరిగెత్తిస్తావని ముందే తెలుసుంటే నేను అసలు పక్కలోకి రానిచ్చేదానే కాదు ఎత్తుకొని చావు కనకం నన్ను వదిలిపెట్టి పోకే మన బిడ్డల్ని చూసుకోవడానికి నేను ఇంకో దాన్ని చేసుకోవాలి నేను పోవడం కాదురా నువ్వే పంపించేలా ఉన్నావు పరిగెత్తు కనకం అదిగో లారీ వస్తుంది అయితే ఆపు స్టాప్ డ్రైవర్ బాబు మా ఇంటిది నొప్పులతో బాధపడుతుంది కొంచెం లిఫ్ట్ ఇస్తావా కుదరదు మా ఓనర్ గారు పర్మిషన్ తీసుకోవాలి బాబు దీని గడుపు చూసానా నీ గుండె కరగడం లేదా వాడిది గుండె కదండి రాయి తోపుట్టు లాంటి ఆడిది కడుపుతో కేకలేస్తుంటే ఓనర్ పర్మిషన్ కావాలంటాడా సన్నా సోడా ఏ ప్రసాదవా నీ లారీకి యాక్సిడెంట్ అయిపోను నువ్వు పూవులు పడిపోతావరా దర్ద్రప్పీరుగా మీరు మాట్లాడేంటండి ఏంటి మాట్లాడేది నటిస్తున్నారన్న సంగతి కూడా మర్చిపోయి నోటుకొచ్చినట్టు వాడిని తిట్టేశారు అలాంటిది నిజంగానే నొప్పులొచ్చిన అమ్మాయి ఎలా తట్టుకోగలదు ఆ విషయం మీకు తెలియాలనే ఇలా చేయాల్సి వచ్చింది ఇంతకి వాళ్ళు హాస్పిటల్ కి చేరుంటారా నిక్షేపంగా పదండి మన గెస్ట్ హౌస్ ఇక్కడికి ఎంత దూరం ఎంతలేండి 4 అడుగులేస్తే వచ్చేస్తుంది 6 కిలోమీటర్లే రండి అక్కర్లేదు చెయ్యమండి చూసుకుండండి ఈస్ట్ వెస్ట్ ఇటే హలో హలో అదే ఇక్కడికి ఇది షార్ట్ కట్ మేడం ఈ షార్ట్ కట్ లో డొంక తిరుగుళ్ళు నాకు నచ్చవు అయితే ఫాలో మీ ఆ బ్రహ్మదేవుడు ఏ మూడ్లో చేశాడు గాని ఈ ఆడవాళ్ళని మన ముందంటే వాళ్ళు వెనకట్టారు మన పైనంటే వాళ్ళు కిందంటారు అందులో ఇదుందే పెద్ద శంకిని జాతి శంకిని మేడం 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 మీరు ఎక్కడున్నారు మనం ఎక్కడున్నాం గోతిలో గొయ్యేంటి మీరు అలా ఫారెస్ట్ ఆఫీసర్ అయ్యారండి బాబు ఇది మదమేకి నేనుకుల కోసం మన డిపార్ట్మెంట్ వాడు తీసిన గొయ్యి ఇప్పుడు మన పైకి ఎలా వెళ్ళడు మీరు చేసిన పనికి తెల్లారేదాకా మనం ఇందులోనే ఉండాలి పొద్దునే గార్డ్స్ ఎవరైనా రౌండ్స్ వస్తేనే గానీ మనం బయటపడలేము ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి సాగర్ హరి సాగర్ హరి సాగర్ కలిసోడు తీయా సాగర్ చెప్ప ఇక్కడ ఏమైనా ఫ్రూట్స్ దొరుకుతాయా ఆకలిస్తుందా అలా అడిగి చావచ్చుగా మనం ఉంది కోతిలో గ్రేప్ గార్డెన్ లో కాదు ఈ కోతిలో పడిన దగ్గర నుంచి నువ్వు ఒక విషయం మర్చిపోయావు ఏంటి నువ్వు నా కింద పనిచేస్తావని సారీ మేడం అమ్మయ్యా నా ఫుడ్ రెడీ మరి నా ఫుడ్ మీరు ప్యూర్ వెజిటేరియన్ కదా ఇక్కడ ఎంతకంటే దిక్కుంటదు కావాలంటే టేస్ట్ చూడండి నువ్వు ఎవరికి చెప్పనంటే చెప్పలే కుమ్మండి దీనేనా మీరు చికెన్ అంటారు ఇట్స్ నైస్ మరి అదే వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్ తింటే ఇంతే దుమ్ములు కూడా మిగలవు నాకు నిద్ర వచ్చేస్తుంది అప్పుడే నిద్రపోయాడు వీక్నెస్ నేను పైన ఉన్నాను మేడం ఆ ప్యాంటు పుచ్చుకుని పైకి వచ్చేయండి సాగర్ సాగర్
నేను ఎక్కడ ఉన్నా మేడం. అరే ఏంటల దాకునా? దాకోడం ఏమిటి? నా అంగవస్త్రం మీ చేతుల్లో ఉంది. మీరు ఒక్క అడుగు ముందుకొచ్చారంటే నా మానం మంట కలిసిపోతుంది. అక్కడి నుంచే విసరండి. రండి ముద్ద కడుతున్నాం రండి. ప్రైసీలు నీళ్ళు కొట్టరా. అలా కమెంట్ చేస్తే చేయడానికి అది నాలాగా మీ కిందేం పనిచేయడం లేదండి. ప్రేమతో రిక్వెస్ట్ చేసుకోవాలి. అలా రిక్వెస్ట్ చేయకుండానే నీళ్లు కొట్టించుకుంటాను చూడు. సీను నీళ్లు కొట్టవా? చూసావా నా పవరు? సీను త్వరలో నీకు పెళ్లి చేయాలరా. హలో పైకి వచ్చారా? కాదండి బాబు, వీళ్ళు సూమో జాతికి చెందిన మనుషులు. మన భాష అర్థం కాదు. ఏ నంది అవసే ఓమే వాకో దొందో వాకో తొలంబియ బాకో దొందో వస్తుమే కొడు. కలెవరి ఆజ వారి యూస్ చేసే మీ కాస్యవాది రాసిడు ఆ కల్లెపురియా. ఏ మొసమమో మీ అంగో మమ్మీ అంగరో ఏ ఫసి ఫెమరి ఫంపసి సో ఒరక నాచుడు ఇంకా వారి వారి యూస్ చేసే ఆలెవడి వారి చాలు. అల్ల చారా మగంబి వెలి ఆవాయి రాకే లియో. చూపులకి పడిపోయేవాడే రామాయణం తిరిగేసేసి ప్రేమాయణం రాసుండేవాడే. అదే టైములో నువ్వుంటుంటే శ్రీరామునే కృష్ణుని చేసేవా. ఒక్క వైపుతో లైతే ముందని వేల కన్నెలను ముగ్గులో తెంచేవా. చేతికి చిక్కని పండు ముద్దుపడి మల్లెల చెండు ఎవ వేస్తంటానే కన్యాబండి. సన్న చాచిలా ఉళ్ళోకొచ్చి వెన్న పూసలా కరిగే పోవాలే. అన్ని పిల్లకి ఉందో హద్దు, హద్దులోన ఉంటేనే ముద్దంటా. మాటి మాటికి ముద్దంటూ వెంట పడితే నేను నీతో రానంటా. చెక్కిలి మీద బొట్టు, చామంతుల మీద బొట్టు, కట్టేవే పిల్ల నాతో జట్టు. పట్టేశానే కొట్టు
టీవీలో మా ప్రోగ్రామ్ చూసి చట్టోడు నవ్వటమేమి, అది చూసి వీళ్ళ అప్ప మా ప్రోగ్రామ్ పెట్టటమేమి. ఇదిగో దాస్తారు, వీళ్ళ అప్ప కట్ట పోయి ఏం కట్ట కొంచెం సొప్పు మీ అప్ప. మిస్టర్ బెనర్జీ, మీరు అడిగిన $1,000 ఎప్పుడో బ్యాంక్ లో డిపాజిట్ చేశారు. జంతు చర్మాలు, ఏనుగు దంతాలు ఏవి అని అడుగుతున్నారు. Well guys, the whole issue is on. Intra. Sir, మన టైగర్ టైగర్ నిద్రపోయాడా? లేదు సార్. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారా? వాళ్ళు డాన్స్ చేసి చేసి కాళ్ళు వంకర తిరిగిపోయారు సార్. అయినా సరే మన టైగర్ నిద్రపోకుండా అలాగే చూస్తున్నారు సార్. రే రే, మన టైగర్ కి క్లాసికల్ డాన్స్ అంటే చాలా ఇష్టం రా. వాళ్ళని కొత్త కొత్త ఐటమ్ మార్చమని చెప్పు. చాలా ఐటమ్స్ అయిపోయాయి సార్. అయిపోయాయా? ఇప్పుడు ఏం చేద్దాం? రే, మొన్న ఎంటీవీలో ఒక జుల్పాలగాడు ఇలా 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 డాన్స్ ఆడాడు రా, మన టైగర్ తెగ నవ్వాడు రా. నువ్వు వాడిని తీసుకురామను. వాడు మైకేల్ జాక్సన్ సార్. వాడు తీసుకురావడం మన వల్ల కాదు, వీళ్ళు జంతువులు కొంటే వాడు మన ఇండియాలో కొనేస్తాడు. అయితే ఒక పని చెయ్యి, వీళ్ళని భరతనాట్యంలో ఒక జోల పాట పాడమని చెప్పు తొందరగా. What's going on here? My son is not sleeping. Forget about your bloody mental son. Right. You. నా కొడుకు గురించి ఇంకో మాట మాట్లాడమంటే షూట్ చేసి పారేస్తా. ఇండియాలో జంతువులు చంపడం కంటే మనుషులు చంపడం చాలా ఈజీ. మైండ్ ఇట్. సెక్యూరిటీ ఇంత టైట్ అవడానికి మీ పార్ట్నర్సే నా కారణం. సరుకు తీసుకునే ఫ్లైట్ లో టూరిస్ట్ యాక్ట్ చేస్తూ వెళ్ళమంటే ఓవర్ యాక్టింగ్ చేస్తూ దొరికిపోయారు. అండ్ యూ, ఐఎమ్ జీనియస్ బట్ వెరీ డేంజరస్ అండ్ యూ డోంట్ గివ్ మీ ఆర్డర్స్. ఆ ఫారెస్ట్ ఆఫీసర్ అనేది చూసుకోవడానికి నేను ఆల్రెడీ నా మనిషిని ఏర్పాటు చేశాను. ఎవరు కావాలమ్మా? సాగర్ గారి కోసం వచ్చా సార్. రే ఇట్రా, మీకోసం ఎవరో వచ్చినారా? రమ్మను. ఏమిటలా ఆశ్చర్యంగా చూస్తున్నారు? సాగర్ గారంటే నేనే. నేను ఇంకా మీకు 50 ఏళ్ల వయసు ఉంటుందనుకున్నానండి. ఇంతకీ మీరెవరు? నా పేరు కవిత అండి, సోషల్ వర్కర్ ని. ఇక్కడ ట్రైబల్స్ లో సోషల్ అవేర్నెస్ తీసుకురావడానికి వచ్చాను. వెరీ గుడ్, ఇక్కడ వాళ్ళకి మీ హెల్ప్ చాలా అవసరం. మన్మధరావు, ఇదిగో ఇక్కడ కవిత అన్ని కొన్నాళ్ళు ఇక్కడే ఉంటారు. క్వార్టర్స్ లో రూమ్ ఏర్పాటు చేద్దామా? చూడండి, ఇతను రైట్ సైడ్ రూమ్ చూపిస్తాడు, కానీ మీరు లెఫ్ట్ సైడ్ రూమ్ లో దిగండి. అది కరెక్టా? రండమ్మా, రూమ్స్ చాలా బాగుంటాయి. పట్టుకోండి, ఎందుకైనా మంచి. సారీ అండి, బ్యాగ్ మర్చిపోయాను. ఇట్స్ ఓకే. ఏంటి ఈ మధ్య నాది కనపడటం లేదు? ఎవరు? అదే మీ నెమలి. ఓ నెమల, నీకు నూరే లాయిష్. నువ్వు కనపడటం లేదని మేడం బెంగెట్టుకున్నారు. నాకేం కర్మ? అదేమైనా నశిస్తారా? ఏంటి బావా, ఈ మహాతల్లి ఈ రామం కూడా ఇవ్వకుండా పని చేయించుకుంటుందా ఏంటి? పొత్తిగా తెల్లపూసైపోయా? నువ్వేంటి బావా, రోజు మా గూడానికి వచ్చేటోడివి, నా రవికి గుండి పెట్టేటోడివి, చేప పడితే తీసేటోడివి, తేటీగ కుడితే నైస్ గా ఇచ్చేటోడివి. ఇదిగో ఈ ఆఫీస్ రూమ్ వచ్చాకే నా వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. మిస్టర్ సాగర్, మనం వెళ్ళాలి కదా? ఎస్ మేడం, చెట్టు దీవే. నేను పడేసాక తీయడానికి పట్టు. పట్టు గట్టిగా పట్టు. ఆ పట్టు పట్టవే పట్టవే. లేచిందా? ఎత్తు కుదేశా మేడం. అదేది అరిసిపోయి అడవిలోకి వెళ్ళింది. పేడ వదిలింది, పద వెళ్దాం. వండర్ఫుల్, ఆ పక్షి పక్క చాలా బాగుంది. అదే పక్షి సాగర్? ఆ పక్షి పేరు నైట్ క్వీన్. ఎందుకు ఆపు? ఈ పక్షి రాత్రి పూటే కూర్చుంది, పగలు అస్సలు కూయదు. సంథింగ్ రాంగ్. Thank you.
వెరీ గుడ్ మిస్ శ్వేత, ఐ అప్రిషియేట్ యూ. ఇంటర్నేషనల్ మార్కెట్లో కొన్ని కోట్ల విలువ చేసే అటవీ సంపదని పట్టుకుని మన డిపార్ట్మెంట్ పరువు కాపాడారు. ఇంతకీ మన అసలు హీరో సాగర్ ఎక్కడా? ఫారెస్ట్ లో రౌండ్స్ వెళ్ళాడు సార్. మీరు వచ్చే టైంకి వచ్చేస్తానన్నాడు. బహుశా జీప్ ట్రబుల్ ఇచ్చుంటుందేమో మేడం. ఎనీహో, ఇంత పెద్ద ర్యాకెట్ ని పట్టుకున్నందుకు మన సాగర్ ధైర్యాన్ని గవర్నమెంట్ వారు మెచ్చుకొని 3 లక్షల రివార్డ్ గ్రాంట్ చేశారు. ఈ చెక్ సాగర్ కి ఇవ్వండి. థాంక్యూ సార్. ఇట్స్ ఓకే. వస్తామమ్మా. ఓకే సార్. సిగ్గు లేకపోతే సరి, కట్టపడి పట్టుకుని మా మావైతే అడ్డమైన వాళ్ళు టిప్పు టాపగా తయారై ఫోటోలు దిగారు. ఫోటోలు ఎక్కడికెళ్ళావు సాగర్? ఇప్పటి వరకు ఆఫీసర్స్ అందరూ నీ గురించి వెయిట్ చేసి ఇప్పుడే వెళ్ళారు. ఐఎమ్ సారీ. సర్లే, ఇదిగో గవర్నమెంట్ నీకు 3 లక్షల రివార్డ్ ఇచ్చింది, తీసుకో. ఇంతకీ ఈ డబ్బును ఏం చేస్తావు? ఇంటికి పంపిస్తావా? లేదు, ఈ గూఢ జనానికి అన్ని ఏర్పాట్లు చేశాం కానీ వాళ్ళకి ముఖ్యంగా కావలసిన వైద్య సదుపాయం మాత్రం లేదు. ఈ డబ్బుతో వాళ్ళకి హాస్పిటల్ కట్టిద్దాం. వాళ్ళకు బ్రెయిన్ ఉండాల్సిన చోట కిడ్నీలు, మోకాళ్ళలో మెదళ్ళు ఉన్నాయి. పుష్ప, ఇన్నాళ్ళు నీ గుర్తులో కృష్ణాయిలు బుడ్డి ముందెట్టుకుని గంచేద్దాం తినేదాను. ఈ క్యాండిల్ లైట్ డిన్నర్ లో ఇవాళైనా కడుపు నిండా తిను. రేపు వచ్చే ఆదివారం ఆ విధవనిద్దరిని మోపు చేసి నీకు మూన్ లైట్ డిన్నర్ ఇస్తా. మూన్ లైట్ డిన్నర్ అంటే ఏంటి బాలు? అంటే వెన్నెల్లో వెన్నెల ఐస్ క్రీమ్ తింటూ, నీ ఫేస్ చూస్తూ, బ్యాక్గ్రౌండ్ లో ఉదిత్ నారాయణ పాటలు వింటూ రాత్రంతా నీతో ఎంజాయ్. పేమెంట్ వాళ్ళది, ఎంజాయ్మెంట్ మనది. నువ్విచ్చే స్ట్రోక్ వాళ్ళకి హార్ట్ స్ట్రోక్ రావాలి. అలాగే లైఫ్ లో ఇంకెప్పుడు ఎవరిని లవ్ చేయకూడదు. చూసావా బ్రదరు? చూడటమే కాదు, విన్నాను కూడా. నీకోసం ఎదురు చూస్తాను. ఏంటి పెద్ద యాడా? దండాలు దండాలు. అందరినీ తప్పకుండా రమ్మన్నా. పైగా భోజనాలు కూడా ఇక్కడ ఎన్ని దుప్పులు వేశారంటే అబ్బా, అదే ఎన్ని దుంపలు వండారు అనబాయ్, ఎన్ని దుప్పులు అన్నారు. ఏం లేదు బాబు, ఇవాళ మా గూడెంలో రైకెల పండగ. రవికెల పండగ? అవును బాబు, ఇది తరతరాలుగా వస్తున్న మా ఆచారం. మా గూడెంలో ఉన్న ఆడాళ్ళందరూ వాళ్ళ రవికెలు తీసి ఆ దేవత ముందున్న బుట్టలో వేస్తారు. మగాళ్ళందరూ వాళ్ళ కళ్ళ గంతలు కట్టుకుని ఆ దేవతను తలుచుకుని ఆ రవికెలు తీస్తారు. మరి రవికెలు మారితే? ఇప్పటికి జరగలేదు, ఇక జరగదు కూడా. అదే మా దేవత మహిమ. అవును, ఈ పండగ పెళ్లిన వాళ్ళకేనా? లేదయ్యా, వయసు వచ్చిన ప్రతి వాడు రైకి తీయాల. పెళ్లి కానాడు తీస్తే ఆ రవికేసిన పిల్ల మనసులో ఆడున్నట్టు లెక్క. అప్పుడు మా అమ్మోరు సంవత్సరంలో ఆ పిల్ల చేత ఆడికి ముద్దెట్టిస్తాం. పుష్ప, నీ బుర్రల బుగ్గలు రెడీ చేసుకో, నేను నీ రవికే తీస్తా. ఏంట్రా తీసేది, తేగల కట్ట. ఇదిగో బెదరం, అమ్మవారి సమక్షంలో పుష్ప రవికి మన ఇద్దరిలో ఎవరో ఒకరం తీస్తే ఆ బాలుగేడు మనల్ని ఇంకేం చేయలేడు. సపోజ్ మన ఇద్దరం తీస్తే చించేసి పని చేసుకుందాం. ఇదిగో నా మనసులో ఉన్నాడే, నా రవికి తీయాలని ఏత్తన్నా. అందరూ వేయండి. నువ్వు ఎవరి కోసం జాకెట్ వేసావో నాకు తెలిసే నెమ్మలి పెట్ట, నీ కోరిక నెరవేరనివ్వను. ఏంట్రా ఇద్దరు పోటీ పడి మరీ జాకెట్లు ఇప్పేశారు? జాకెట్లు కాదు బాసు, నీ పాలిట రాకెట్లు. నువ్వు ఎవరి జాకెట్ తీసినా గూడవ ప్రపంచ యుద్ధం ఈ గూడ నుంచే మొదలవుతుంది. నాకెందుకు రాంచి? కట్టుకో బాసు, లేకపోతే కూడా వాడు ఫీల్ అవుతాడు. దేవత మహిమ చూపించింది, ఎవరి ఆడాల జాకెట్లు వాళ్ళకే వచ్చాయి. అలాగా? అవును బాసు. ఇంటికి లప్పట్టప్పగాలు ఎక్కడ? ఇదేంటి రమ్మ కూడా, ఇద్దరిని గబ్బరాలు వెళ్ళాడేశాడు వెళ్ళాడేశాడు. వీళ్ళు మన కళ్ళ గంతలు కట్టుకున్నప్పుడు ఏం చేశారు తెలుసా? ఎవరని చూస్తారు? అక్కడే నువ్వు పలావులో పాత వేసావురా, అందరి కళ్ళకి గంతలు ఉన్నాయి. మనం ముందుగా వెళ్ళి ఆ పుష్పరేఖ తీసేసుకుందాం. ఆ బాలుగాడు ఏ అప్పల మరొక తీసుకుంటాడు, దాంతో సెటిల్ అయిపోతాడు. అర్థమైంది. అప్పుడు పుష్ప నీకు నాకు 50-50. ఇదేంట్రా అడుగు ముందుకేస్తుంది వెనకలాగుతుంది. నాకు అలాగే ఉందంట. మన కొన్నిలారా,
నువ్వు కూడా ఇక ఆలస్యం చేయకు. ఇద్దరిని నీ గుడిసెలో తీసుకెళ్ళి కుమ్మి. బాబు ఇక తీయాల్సింది మీరే. అది కాదు పెద్దయ్య, మీరు తీయండి అయ్యా. ఇదేంటి మా బాసు రెండు వచ్చాయి, ఇప్పుడు ఏం చేయాలి పెద్దయ్యా? ఇద్దరు కలిసి మా అయ్యకి ముద్దెట్టాలి. మాకు తెలిసి ఇలా రావటం ఇదే మొదటిసారి. అయితే ముందు నేను ముద్దెడతా, అదేం కుదరదు పెద్దయ్య. ముందు నా జాకెట్ వచ్చింది. అవును ఏటది, ముద్దంటే మూతి నాకు పారిపోవడం కాదు, అసలు ముద్దు నేనిస్తాను. రై రైమంటే రెక్కల గొల్ల, కళ్ళలోన కళ్ళు పెట్టి చూస్తా పిల్ల. పోలమ్మోయారి ఇస్తావా తందూరి, అరపెట్టే బేడ సత్తై బంజారే. పట్టి తెప్ప కొడిత గోకుల బాల, కోటి సిరులు విప్పు పొంది కాంచనమాల. అచ్చమైన సుఖాల మొగ్గ, ఇస్తాబట్టే సొప్పు పాప తడికాడ నిమ్మ తోట. రై రై రైమంటే రెక్కల గొల, పోటీ సిరుము విప్పు పోదు కాంచన. కవ్వించో పులికించో దోచేస్తా ఖజానా. రయ్యి రయ్యి రయ్యమంటే రైకల గోల, కళ్ళలోన కళ్ళు పెట్టి చూస్తా పిల్ల. ఇస్తావా తందూరి, అరపెట్టే బేడ సత్తై బంజారే. రయ్యి 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 మంటే రైకల గొల్ల,
రయ్యి 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 మంటే రైకల గోలా, కళ్ళలోన కళ్ళు పెట్టి చూస్తా పిల్ల. ఏంటది లవ్ లెటరా? కాదు, లీవ్ లెటర్. నేను నీ పై ఆఫీసర్ని. టైము ఈవినింగ్ 5:30 అయింది, మార్నింగ్ 9 to 5 మీరు మా పైన ఎక్కండి. అదే మీ అధికారం మా పైన చలాయించండి. ఆఫ్టర్ 5 మేము ఏమైనా చేసుకుంటాం. ఈ లెటర్ మా అమ్మ దగ్గర నుంచి వచ్చింది. ఓ, నీకు అమ్మ ఉన్నారా? టెస్ట్ ట్యూబ్ బేబీని. లేకపోతే ఏంటండి, నాకు మదర్ సిస్టర్ కూడా ఉన్నారు. మరి ఫాదర్ లేరు. ఉన్నప్పుడు ఏం చేసేవారు అనేక? ఫారెస్ట్ ఆఫీసర్ గా పనిచేశారు. ఆయన డ్యూటీలో పోతే ఆయన జాబ్ నీకు ఇచ్చారన్నమాట. అవును. అంకుల్ పేరేంటి? రాము. కానీ ఆయన తన పేరు ఊరు చెప్పుకోకుండా గూఢం జనంతో తాను ఒకటిగా కలిసిపోయి ఋషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అని వాళ్లలో చైతన్యం తీసుకొచ్చారు. ఇక్కడ మనుషులకే కాదు, ఏనుగులు కూడా ఆయన అంటే ప్రాణం. కాళీ 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 అని ముద్దు పేరుతో పిలుచుకునేవారు. ఆ తర్వాత ఒక ఫారెస్ట్ ఆఫీసర్ కూతురుతో లవ్ లో పడ్డారు. ఇద్దరు ఆరేసుకోపోయి పారేసుకున్నారు. అంటే పెళ్లి చేసుకున్నారా? చేసుకుందామనే లోపు చిలకమ్మనే ఒక గుడెం పిల్ల వల్ల ఇద్దరికి మనస్పర్ధలు వచ్చాయి. మరి రావా చిచి స్టూపిడ్ ఫెలోస్, ఈ ట్రైబల్ లేడీస్ అంతా ఇంతే, ప్రతిదానికి పోటీకి వచ్చేస్తారు. ఆ నెవలిని చూడు, అది అంతే. మా నాన్న నా చిలకమ్మ అన్నయ్య అంది. మరి ఇది నిన్ను మామ అంటోంది? చరిత్ర అడుక్కు, చెప్పింది విను అంటూ అడవిలో అక్రమాలు చేసే విలన్ నాగభూషణాన్ని జైల్లో తోయించి మా నాన్నగారు గూడెం జనంగుండంలో దేవుడయ్యారు, అడవికే రాముడయ్యారు. ఇప్పటి వరకు నువ్వు చెప్పింది అడవి రాముడు కథ కదా? మా నాన్నగారి కథనే వాళ్ళు కాపీ కొట్టి అడవి రాముడు సినిమాగా తీసుకున్నారు. సూపర్ హిట్ అయింది కదా, భలే సినిమా. అమ్మ తోడు అప్ప తోడు నా తోడు నీ తోడు అన్నిటికీ. చిరంజీవి సాగర్ కి అమ్మ దీవించి వ్రాయినది. ఏరా, ఇంతకాలం నువ్వే నన్ను మర్చిపోయావు అనుకున్నాను, ఇప్పుడు నీ చెల్లెలు కూడా ఈ తల్లిని మర్చిపోయింది. లేకపోతే 2 వారాల క్రితమే చూడండి, ఇక్కడ నుంచి వైద్యం కోసం మీరు పట్టణం వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ రోజు నుంచి ఈ హాస్పిటల్ మీది, ఇక్కడ మీకు వైద్యం ఉచితంగా చేస్తారు. రూపాయి కోసం రక్త సంబంధికులు నరుక్కోవడం చూసాం, కానీ ఏ సంబంధం లేని మా కోసం లచ్చలు పెట్టి ఆసుపత్రి కట్టించారంటే మిమ్మల్ని దేవుడు అని పిలిచినా తక్కువే బాబు. ఏం చేసింది ఏముంది పెద్దయ్య? బాబు, మన సూర్యగారి పిల్లానికి మొదటి కాన్పు తెప్పదమంగా తమరు కట్టించిన ఆసుపత్రిలోనే కురుడు పోయిస్తున్నాం, ఇది మాకు చాలా సంతోషంగా ఉంది. బాబు, నా బిడ్డను తీసుకొస్తాను బాబు, చల్లని మీ చేతులతో ఆయన దీవించాలా, ఆడికి మీ పేరే పెట్టుకుంటాను బాబు. ఒరే సూరి, పసిబిడ్డను ఈ రాక్షసుడి చేతిలో పెట్టడానికి వీలే. ఇతని పేరు మీ బిడ్డకు పెట్టుకునేంత గొప్పవాడేం కాదు, పచ్చి మోసగాడు. ఇన్నాళ్ళు మిమ్మల్ని మాయ మాటలతో మోసం చేసిన దుర్మార్గుడు. ఈ బాబు గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడావో ఆడదాని కూడా చూడం. మీరు నేను చెప్పిన మాటలు నమ్మరని నాకు తెలుసు, అతన్ని అడగండి. అసలు ఆఫీసర్ సాగర్ వీడేనా అని అడగండి. మీరందరూ అనుకునే అసలు సాగర్ వీడు కాదు, ఇతడు. నువ్వెన్ని ఫోటోలు చూపించినా ఈ బాబు మీద ఎన్ని నిందలేసినా మేము నమ్మం. నమ్మేదేంటే బాబు, ఇది వాగిందంత అబద్ధం అని చెప్పండి, ఇక్కడే నరికేస్తాం. ఈ అమ్మాయి చెప్పింది నిజం. ఫారెస్ట్ ఆఫీసర్ సాగర్ని నేను కాదు, నా పేరు ప్రభు. అలాగే అందరు అనుకుంటున్నట్టు ఈ అమ్మాయి సోషల్ వర్కర్ కవిత కాదు, సాగర్ చెల్లెలు సునీత. అవునమ్మా, 2 వారాల క్రితం నీ చెల్లెలు నిన్ను చూడడానికి అక్కడికి వచ్చిందిరా అని సాగర్కి అమ్మ రాసిన ఉత్తరం చదివినప్పుడే అనుకున్నాను అది నువ్వేనని. సమయం చూసి జరిగిందంతా నేనే నీకు చెబుతాం అనుకున్నాను. ఈలోపు నువ్వే ఆవేశపడ్డావు,
మీ అన్నయ్య హోదాలో ఈ అడవిని దోచుకోవాలనే దురుద్దేశంతో రాలేదు. అంత అవసరం మాకు లేదు. ఇంత శ్రమపడి ఈ అడవికి వచ్చి నీ చేత రానా మాటలు పడాల్సిన కర్మ మాకు పట్టలేదు. అసలు మా గురించి నీకేం తెలుసు? రాజల్లా బతికేవాళ్ళు. నీకు డిక్కీ హోటల్ తప్పితే ఇంకా వేరే హోటల్ ఏం దొరకలేదా? అది కాదు సార్, మనం ఫ్లైట్ మాట్లాడి 5 అవర్స్ టైం ఉందని ఎయిర్లైన్స్ వాళ్ళు వేరే హోటల్ బుక్ చేశారు. అది మీకు ఎలాగో నచ్చదని సిటీలో ఉండే 5 స్టార్ హోటల్స్ ఇదే బెస్ట్ అని ఇది బుక్ చేశారు. ఎస్ సార్, ఇందులో సూపర్ స్పెషాలిటీ సూట్ కూడా ఉంది. 5 అవర్స్ కదా సార్, అడ్జస్ట్ అవ్వదు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆ రీతు, షో ద వే. ఓకే ప్లీజ్ సార్. లగేజ్ లోపల. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇంత 5 స్టార్ హోటల్ పట్టుకుని డిక్కీ హోటల్ అన్నారు, ఇంతకీ ఎవరు సార్ ఆయన? అందుకే ఇండియా ఇంకా ఇలా ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో నంబర్ వన్ ఎవరు? బిల్ గేట్స్. అది ఎక్కడో అమెరికాలో ఉన్న బిల్ గేట్స్ గురించి నీకు తెలుసు, కానీ అదే అమెరికాలో సాఫ్ట్వేర్ రంగంలో దూసుకెళ్తున్న తెలుగువాడి గురించి నీకు తెలియదు. ఐపీటీ, ఆయన పేరు రితీష్. ఇంకా ఆయన గురించి డీటెయిల్స్ చెప్పాలంటే మా ఫ్లైట్ మిస్ అవుతుంది. బాయ్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఐ హోప్ యు ఎంజాయ్డ్ అవర్ సర్వీస్. ఆఫ్ కోర్స్. స్మాల్ రిక్వెస్ట్ సార్. వాట్? ఈ హోటల్లో దిక్కుమాలని అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం చేయలేకపోతున్నాను సార్. మీ కన్సల్ ఏదన్నా జాబ్ ఇప్పిస్తే. మాదేశ్, ఇద్దరు బయోడాటా తీసుకో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రాసు. ఆల్రెడీ రాస్తాను సార్. మాదేశ్. ఎస్ సార్. టిప్స్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. టేక్ దిస్. నో సార్, జాబ్. కంబైన్ జాబ్. జాబ్ సార్. షో సార్. సార్ షో ఇప్పే కదా, నేను ఇస్తాలే. అవతల పెద్ద మనిషి ముందు పరుగుతిస్తారే. ఈడియట్స్. ఏం పెద్ద మనుషులు సార్, వాళ్ళు ఉన్న సూట్ లో ఉండాల్సిన ఏసీలు, టీవీలు, ఫ్రిడ్జ్లు, గీజర్లు, ఆఖరికి వాష్ బేసిన్ ట్యాపులతో సహా అన్ని మాయమైపోయాయి. అంటే వాళ్ళు పెద్ద దొంగలు సార్.
కని ఏజెంట్ల కమ్ముకుంటూ స్టార్లు చేసిన మ్యాచ్ ఫిక్స్ కన్నా హాయిగా సర్కారులే సాగాలి నేడు అంటే సంచులింపనే మంత్రి పోస్టు కన్నా డ్యూటీ మొదలెట్టాలి చోటానియా రోటీ కపడా కిన్ని కష్టాలయ్యా నేరం అనుకుంటేను పోనీవయ్యా చోరీ మన రైట్ అంటూ ఒక్క సెకనులో లక్షలొచ్చి పడు బ్యాంక్స్ మీకు చెప్తాం స్విస్ బ్యాంకునే చక్క పెట్టుకొని కింగ్స్ లాగా వస్తాం జై హే రైట్ చాయిస్ వి ఆర్ నాట్ బ్యాడ్ బాయ్స్ జై హే రైట్ చాయిస్ వి ఆర్ టు స్మార్ట్ బాయ్స్ గంటల తరబడి ఇందరు చేసే జాబులు వద్దయ్యో మన ఒంటికి పడదయ్యో జేబులు నింపే ఇందర జాలం మన కాడుందయ్యో ఆ దేవుడి వరమయ్యో టెన్షన్ కాస్త పక్కన పెట్టి ఎంజాయ్ చేయరా ఎంతట పెన్షన్ తుందే ఏ చూస్తే అరే ఆలోచిస్తూ ఓపిక జై హే రైట్ చాయిస్ వి ఆర్ నాట్ బ్యాడ్ బాయ్స్ జై హే రైట్ చాయిస్ వి ఆర్ టు స్మార్ట్ బాయ్స్ హాయ్ భూషణ్ కూర్చో జార్జి థాంక్యూ ఏమిటిలో వచ్చావు రేపు కోర్టుకు వచ్చావు దొంగ సాక్ష్యం చెప్పాలి కేసు ఏ టైపు ముత్యాల ముగ్గు టైపు అయితే మా బాస్ రావుగోపాలరావు టైపా కాదు నూతన్ ప్రసాద్ అవతల క్యారెక్టర్ సంగీతానా హలమా సంగీతలో మంచి అమ్మాయి అని చేసుకుంటే హలంలో ప్రతిభడుతోనూ తిరుగుతోంది అందుకే చాలు కేసు మొత్తం అర్థమైపోయింది అది నాతో కూడా తిరిగిందని చెప్పాలి అంతేనా అంతే నీకు ఈ ప్రమీల అనబడే అమ్మాయికి సంబంధం ఉందా ఉంది హలో జడ్జి గారు ఏంటి తెగ రాసేస్తున్నారు మాకు సంబంధం ఉందని చెప్పాను కానీ ఏ టైప్ సంబంధమో చెప్పలేదే అంటే ఆ అమ్మాయిది నాది అన్న చెల్లెళ్ల సంబంధం నిన్నటి దాకా పెళ్ళాం సంపాదనతో జల్సా చేసుకున్న వెదవుకి అమెరికాలో జాబ్ వచ్చింది ఇప్పుడు ఈ అమ్మాయిని వదిలించుకుంటే లక్షల కట్నంతో వేరే పెళ్లి చేసుకోవచ్చని వాళ్ళందరూ కలిసి కుట్ర పన్ని ఈ అమ్మాయి గురాల మీద నింద వేస్తున్నారు కోర్టు బయట ఈ అమ్మాయి తండ్రి వాళ్ల కాళ్ళ ఎలా పడి బతిమాలటం నేను చూడకుండా ఉండుంటే నిజం నాకు తెలుసుండేది కాదు అబద్ధపు సాక్ష్యం చెప్పి ఈ అమాయకురాలికి నేను అన్యాయం చేసి ఉండేవాడిని ఈ సిఐ భూషణం వాళ్ళతో చేతులు కలిపి నన్ను అబద్ధపు సాక్ష్యం చెప్పమని డబ్బులు కూడా ఇచ్చాడు ఇంకా ఆలోచిస్తారని జడ్జి గారు జస్టిస్ చౌదరి లెవెల్లో రెచ్చిపోండి వాడి పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయించండి ఐపీ సెక్షన్ 420 540 980 ప్రకారం వాడి అమ్మ అబ్బాలతో పాటు వాడిని కూడా బక్కరా తోసేయండి అంతేకాదు మా చేత అబద్ధపు సాక్ష్యం చెప్పించినందుకు ఐపీసీ సెక్షన్ అదే సెక్షన్ మాకు గుర్తులేదు కానీ ఆ సిఐని సస్పెండ్ చేయండి దట్స్ ఆల్ యువర్ ఆనర్ ఆర్డర్ ఆర్డర్ నేను ఏ తీర్పునైతే రాశానో దాన్ని నా వెనక నుండి తొంగి చూసినట్టుగా మాట్లాడిన ఆ ఇద్దరి తీర్పుతో ఏకీభవిస్తూ ఆ శిక్షల్ని అమలుపరచమని ఆదేశించడమైనది బాబు బాబు ఆ దుర్మార్గుల బారి నుండి నా బిడ్డ మాన మర్యాదలు కాపాడారు ఈ రుణం ఎలా తీర్చుకోగలను బాబు పెద్దలు అలా అనకూడదు ఈ చెల్లికి ఒక తోడబుట్టిన వాడు ఉంటే ఏం చేసేవాడు నేను అదే చేశాను బయలుదేరండి ప్రై నువ్వు నన్ను పిక్ పాకెట్ చేయమంటావు ఎలా ఉందంటే మన వార్డ్ కౌన్సిలర్ గా పోటీ చేయమన్నట్టుంది చెయ్యాలి తప్పదు ఏండే 500 నోటికి సిల్లర్ ఉందా అండి 200 ఇస్తారంటే మార్చుకొచ్చిస్తారు అయ్య బాబే బయలుపెట్టారండి నేనే మా రాంపండి దగ్గర సేవదులు తీసుకొచ్చా ఏండే ఈడేడో తంతి తపాలా కార్యాలయం ఉందంటే ఏడండి తపాలా కార్యాలయం అదే పోస్ట్ ఆఫీసు సారీ నాది ఇంగ్లీష్ మీడియం ఇంతకేమంది ఏవూరు ఆకీడండి ఏ కీడు ఆకీడండి బివరం పక్కన ఏ పని మీద వచ్చారేటి ఆ మెకానిక్ వచ్చానండి మాది పోత్రేకల వ్యాపారం ఇదే పోస్ట్ ఆఫీస్ వెళ్ళండి థ్యాంక్స్ అండి ఏంటే లోపల ఇంగ్లాండ్ లెటర్లు దొరుకుతాయా ఇంగ్లాండ్ లెటర్ ఇంగ్లాండ్ లోనే దొరుకుతాయి ఇక్కడ ఇంగ్లాండ్ లెటర్ మాత్రమే దొరుకుతాయి థ్యాంక్స్ అండి ఏండే ఇందాక అలాకలంగా నా జేబులు 500 తీసుకున్నారు కదా అది ఇస్తారా చూసావా నిజంగానే వేళాకులంగా తీశారు ఇందా థ్యాంక్స్ అండి చూసావా బాసు ఆకీడు గారు కూడా నా ఫలితాన్ని కనిపెట్టేశాడు ఇక నువ్వే రంగంలోకి క్యాండిడేట్ నెంబర్ 2 బాసు రంగంలోకి దూకు సారీ సార్ చూసుకుని వెళ్ళ బాయ్ రియలీ సారీ సార్ ఈ పర్సు చూస్తే చిన్నప్పుడు గోళికాయలు ఆడుకున్నప్పుడు కొన్న పర్సులా ఉంది డబ్బెంతతో చూడరా ముస్తి 1000 రూపాయలు లంచ్ కూడా సరిపోదు ప్రేమైన అమ్మకి సాగర్ నమస్కరించు రాయినది నా ట్రైనింగ్ పూర్తయిందమ్మా ఇన్నాళ్ళు నువ్వు చెల్లయ్య ఎంతో కష్టపడి నాకు డబ్బులు పంపించారు
నాకు త్వరలో ఫారెస్ట్ ఆఫీసర్గా పోస్టింగ్ రాబోతుంది. ట్రైనింగ్ అయిపోగానే వద్దాం అనుకున్నాను, కానీ అక్కడికి వచ్చి మీకు భారం అవ్వడం ఇష్టం లేక ఇక్కడే ఉండి ట్యూషన్లు చెబుతున్నాను. నా భోజనం ఖర్చులు పోను, మిగిలిన 1000 రూపాయలు మనీ ఆర్డర్ చేస్తున్నానమ్మా. ఇక మనకే కష్టాలు ఉండవమ్మా. డ్యూటీలో జాయిన్ అవ్వగానే వచ్చి నిన్ను చెల్లిని తీసుకెళ్తాను. చెల్లిని అడిగారని చెప్పు. ప్రేమతో మీ సాగర్. సాగర్, మీరు నీ పర్సు పోయిందా? అవును సార్, నా పర్సు పోయింది. దొరికితే నా పర్సు నాకు ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. దాంతో నాకు చాలా అవసరం సార్, ప్లీజ్ సార్. ఇదేనా? ఇదే సార్. అన్ని కరెక్ట్గానే ఉన్నాయి సార్. ఇదిగో మీ అమ్మగారికి నువ్వు రాసిన లెటర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత చిన్న విషయానికి అంత అప్సెట్ అవుతా ఎందుకు? ఇది చిన్న విషయం కాదు సార్, నా లైఫ్లో నేను చేస్తున్న చాలా గొప్ప విషయం సార్. ఇన్నాళ్ళు తన కష్టం మీద బతికిన నేను మొదటిసారిగా మా అమ్మకు నా సంపాదన పంపిస్తున్నాను సార్. ఈ డబ్బు పోయిందనేసరికి మా అమ్మకి చెల్లికి జీవితాంతం అండగా నిలబడలేనేమోనని భయం వేసింది సార్. అవును సార్, అందరికీ తాగుడు పేకాట లాంటి వ్యసనాలుంటే నా వ్యసనం చదువు. చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోతే నన్ను మా చెల్లిని పెంచడానికి మా అమ్మ పాచి పనులు కూడా చేసింది సార్. తనకు సహాయం చేయడానికి వెళ్ళి నాకు చదువుకోవాలని మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆశగా ఉండేది. అది తెలిసి మా అమ్మ నన్ను చదివించడానికి నిశ్చయించుకుంది. చదువుకునే నా క్లాసులు పెరగడంతో పాటు మా అమ్మ పనులు చేసే ఇల్లు కూడా పెరిగాయి. నాతో పాటు నా చెల్లిని కూడా చదివిస్తుంది. తన పస్తులుండి మా ఆకలి తీర్చేది. ఇద్దరినీ చదివించడం కష్టమవుతుందని నా చెల్లెలు తన చదువు మానుకుంది. నేను పగలు చదువుకుంటూ రాత్రులు పార్ట్ టైం జాబ్ చేసేవాణ్ణి. అయినా నా చదువుకు డబ్బులు చాలట్లేదని చెల్లెలు కూడా అమ్మతో పాటు పనికి వెళ్ళింది. పేపర్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్గా నా పేరు చూసి వాళ్ళు పడే కష్టమంతా మర్చిపోయేవాళ్ళు. ఫైనల్గా నేను ఐఎఫ్ఎస్ కి ప్రిపేర్ అయ్యాను. ఎగ్జామినేషన్స్కి 3000 రూపాయలు ఫీజు కట్టాల్సి వచ్చింది. ఒరే సాగర్, మనం అందరం దాచిన డబ్బంతా లెక్క పెడితే 2500 రూపాయలు అయ్యాయి. పరీక్ష ఫీజుకి ఇవి సరిపోతాయిగా? లేదమ్మా, 3000 కట్టాలి. అయినా ఇక మీదట నేను చదువునని చెప్పానుగా. నేను ఇంత ఎదిగా కూడా నా గురించి మీరు కష్టపడడం ఏంటమ్మా? ఇప్పటి వరకు చదివిన దాంతోనే ఏదైనా జాబ్ ట్రై చేసుకుంటాను. ఇక్కడ దాకా వచ్చావు, ఇంకెంత నాన్నా? ఒక నెలలో పరీక్షలు కూడా అయిపోతాయి కదా, వాటిల్లో కూడా నువ్వు ఫస్ట్ వస్తావురా, నాకు తెలుసు. మిగిలిన 500 గురించి ఇంకెన్నిళ్లలో పనిచేస్తావమ్మా? వాటి గురించి ఆలోచించుకురా. అమ్మా, నా ఓణీలకని ఈ డబ్బులు పక్కన పెట్టాం కదమ్మా, ఈ 500 కూడా అన్నయ్యకిచ్చే. వచ్చే నెల జీతంలో నేను బట్టలు కొనుక్కుంటాను. అలాంటి తల్లి చెల్లి రుణం ఎలా తీర్చుకోగలను? అందుకనే వాళ్ళకు పంపించాల్సిన డబ్బు పోయిందని తెలియగానే తట్టుకోలేకపోయాను సార్. సారీ తమ్ముడు, ఇందాక ఆ పర్సు మాకు దొరికిందని అబద్ధం చెప్పాను. నిజానికి అది నేనే కొట్టేశాను. అవును, అవసరానికే మోసాలు దొంగతనాలు చేస్తాడు, అది డబ్బున్నోళ్ళ దగ్గరే. అవును తమ్ముడు, నాకు కూడా నీకున్నట్టుగానే తల్లి చెల్లి ఉండుంటే నేను అసలు దొంగనయ్యేవాణ్ణి కాదేమో. వెంటనే ఆ డబ్బు అమ్మకి పంపించు, వస్తాం. అన్నయ్య, నువ్వు నన్ను మాట వరుసకి తమ్ముడు అని పిలిచినా నేను నిన్ను మనస్ఫూర్తిగా అన్నయ్య అనుకుంటున్నాను. ఇక నుంచి ఈ తమ్ముడిని మర్చిపోకుండా నేను మీ వాణ్ణి అనుకుని అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండండి. వాడేంట్రా, డబ్బులు మందే మందు పైన అంటాడు, మనం డైలీ కస్టమర్స్ కదా. రేపటి నుంచి బార్ మార్చేద్దాం బాస్. బాసు, గాంధీ గారు నమస్కారం సార్. సార్, మీరు దేశం కోసం చాలా చేశారు సార్, బీట్ కాన్స్టబుల్ మీరలా నిలబడి ఉండవండి సార్. రే జగ్గు, బాబుజీకి చేరు తీసుకురా. అలాగా బాసు. కూషో తాత, కూషో. నిలబడి ఉంటావు తాత, నా మాట విను, నువ్వు అలా నుంచుంటే మా కాళ్ళు లాగుతున్నాయి. కూషో తాత, కూర్చో.
తమ్ముడు గాంధీ గారు నిలబడ్డారని తెలిసి తమ్ముడు వచ్చేసాడు. చూడు తమ్ముడు, తాత కూర్చోవడం లేదు. నేను కూర్చోబెడతాను కానీ ముందు మీరు పైకి రండి. ఏముంది, నువ్వేందుకు తమ్ముడు కిందకి వచ్చావు? మేమే పైకి వచ్చేవాళ్ళంగా. మీ ఆరోగ్యం ఏమైపోతుంది తమ్ముడు? ఆల్ దొంగనా కొడుకుల్స్ ఇన్ సిటీ, ఫుల్ ఆఫ్ దొంగనా కొడుకుల్స్. ప్రభు ఇన్ స్మాల్ ఏజ్ ఇన్ డస్ట్బిన్ క్రైంగ్ కార్ కార్ సైడ్ ఇంకో క్రైంగ్ బిగ్ లిటిల్ బాయ్ బోత్ ఫ్రెండ్స్ నో ఫుడ్ ఆకలి బాగా ఆకలి ఫిట్ ప్యాకెటింగ్ ఫస్ట్ కటింగ్ పోలీస్ ఆఫీసర్ జేమ్స్ దెన్ వాట్ బాస్టన్ స్కూల్ పుషింగ్ దేర్ స్మాల్ రీడింగ్ ఇంగ్లీష్ మీడియం ఏబిసిడి మతాత పిల్లగట్ట మీ కమ్అట్ బిగ్ బాయ్స్ నో జాబ్స్ నౌ మాస్టర్ ప్లాన్స్ బిగ్ మనీ ఫుల్ బాటిల్ హాఫ్ బిర్యానీ నౌ పోలీస్ అటాచ్డ్ జైల్స్ మన గెస్ట్ హౌస్ అవుట్ సైడ్ జైల్స్ ఫ్రీడమ్ నో బడి కేరింగ్ బికాస్ నో ఫాదర్ నో మదర్ నో సిస్టర్ వీఆర్ అనాథల్స్ మీ తమ్ముడు నేను ఉండగా మీరు అనాథలు ఎలా అవుతారన్నయ్య? తమ్ముడు సరే ఇంతకీ మీరు భోంచేశారా? ఏం పెట్టి చేస్తాం తమ్ముడు, మొత్తం వేసేసాగా. రండి భోంచేద్దాం. అనియ జాగ్రత్త. రే సాగర్, ఈరోజు నేను ఎనిమిది తినను, చికెన్ ఉంటే పెట్టు చికెన్. రేపు నీకు కోడి కోసి పెడతానులే. వద్దు, కిందనే గాంధీ గారు కర్రెత్తు గురించి పడతారు. ఇటువనయ్య నేను పెడతాను. అనయ్య. సాగర్ ఇదిగోండి కాఫీ. జగ్గు లేవరా. తమ్ముడు ఏంటి పుత్రుని మారుకు వచ్చావు? వాడు వార్డ్ రూమ్ లోనే ఉన్నాడు, మనమే వార్డ్ రూమ్ కు వచ్చాం. ఇదిగో కాఫీ. కాఫీయా? ఇదే మా రూమ్ లో అయితే పొద్దున లేవు గాని బీరుతో పళ్ళు తొమ్ముకునే వాళ్ళం, బ్రాంతితో ముఖం కడుకునే వాళ్ళం, రమ్ముతో స్నానం చేసేవాళ్ళం. అసలు నిన్ననాలి అన్న ఇలా అవటానికి కారణం నువ్వు. ఇదిగో తీసుకో. ఏమిటో అంతా నివ్వలే. రాత్రి నువ్వు భోంచేశావా? చేశాను. అబద్ధం చెప్పుకు. అంటే అన్నయ్య నా ఒక్కడి కోసం వండుకున్నాను, ఆ టైంలో మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళి తింటారని ఇద్దరికి అడ్జస్ట్ చేశాను. ఒరేయ్ తమ్ముడు అన్న ఒక్క మాటకి నీ కడుపు మార్చుకుని మా కన్నం పెట్టావు, అసలు మేము నీకేమవుతామన్రా? ఊరుకో అన్నయ్య, ఒక్కపూట పస్తున్నందుకు ఇలా అంటున్నావు? ఈ సిటీకి వచ్చాక ఎన్ని రోజులు పస్తులున్నానో తెలుసా? తమ్ముడు ఎనీ డే ఎనీ టైం నీకు ఏ అవసరం వచ్చినా ఈ జగ్గు అన్నయ్య ఉన్నాడని మాత్రం మర్చిపోదు. అన్నయ్య ఇది కొంచెం ఎక్కువైనట్టుంది. చాలా ఎక్కువైంది. ఒరేయ్ వాడిని ఎక్సర్సైజ్ చేసుకొని పద. బాసు అక్కడ చూడు, గాంధీ గారు విగ్రహానికి ఎవడో స్థూలు వేశాడు, అయినా విగ్రహం ఎలా కూర్చుంటుంది? వాడెవడో ముందెక్కువ చేసిన పని రా అది. అవును మన్నట్టు గుర్తొచ్చింది. ఇవాళ మన సెటప్ గెటప్ ఏంటి? కవాలి గెటప్ లో ఈ కోతేశ లేదురా. కలర్స్ చూసి మంచి మూడ్ వచ్చింది బాసు. వాళ్ళకి డౌట్ వచ్చిందంటే మన ప్లాన్ మొత్తం వేస్ట్ అవుతుంది. ముందు వచ్చిన పని చూద్దాం పద. శుక్రియా. మాఫ్ కియా భజనలాల్ జీ. అరే నా పేరు మీకు ఎలా తెలుసు? సీక్రెట్ లో విసిరి బడ తగిలినట్టుంది. జీ మాకి మీ పేరే కాదు, తుమారా డీటెయిల్స్ పూరా తెలుసు. ఆప్కా నామ్ భజన్లాల్, ఆప్కా బాప్కా నామ్ దేవీలాల్. ఇప్పుడు సమజైంది, మీరు నటోర్లాల్ కొడుకులు కదూ? ఏ ఉన్కా బడా బేటా కరణ్, అవర్ మై ఉన్కా చోటా బేటా అర్జున్. అరే బేటా మీరు అమెరికా నుంచి వచ్చారని మీ బాప్ నాకు చెప్పనే లేదు. ఏక్ మినిట్ బేటీ మాధురి మనీషా. జీ పాపా. ఏంటి పాపా? అరే బేటీ వీళ్ళని గుర్తుపట్టారా? వీళ్ళు నట్వర్లాల్ కొడుకులు కరణ్ అర్జున్. అరే బేటా మీ నాన్నగారు నేను అన్ని మాట్లాడుకుని నిర్ణయించాం. మీరు చెడ్డీలు మానేసి ప్యాంట్లు వేయగానే, మా అమ్మాయిలు గౌన్లో నుంచి లంగాల్లోకి రాగానే మీకు షాదీ చేయాలని మేము డిసైడ్ అయిపోయాం. మీకు ఇష్టమేగా? దేఖియే హమ్కో కుచ్ కహో నా ప్యార్ హై, హమ్ ఆప్కే దిల్ మే రహతా హై. కరణ్ అర్జున్. క్యా బేటీ పిల్లు నచ్చారా? ఆరా పిల్లలు కదా సిగ్గుపడుతున్నారు. నేను ఇప్పుడే మీ నాన్నగారిని కలిసి మ్యాచ్ ఫిక్స్ చేస్తాను. విష్ యు హ్యాపీ మ్యాచ్ ఫిక్సింగ్. ఫిక్స్ చేయడానికి నేను ఎవరిని బేటా, మీ షాదీ స్వర్గంలోనే డిసైడ్ అయింది. అయితే మళ్ళీ పెళ్లికి డబ్బులు పక్క. ఓ పని చేయండి,
డైరెక్ట్ గా ఫస్ట్ ఎయిడ్ ఏర్పాటు చేసేయండి. పోండి. భలే జోకర్వే, మీ నాన్నగారు ఎక్కడ బయట? మా పిదాజీ అమెరికన్ డైమండ్స్ కొనడానికి అరకు వెళ్ళలేరు అంకుల్. మీరు మమ్మల్ని వదిలేస్తే పెళ్లి కొడుకుని కలిసి వస్తాం. వెళ్ళండి వెళ్ళండి. వీడు బస్సు పెళ్లి పిల్లలకి మనల్ని పట్టుకున్నాడు. పోనీ పని చేస్తే వీడి కూతురు పెళ్లి చేసుకుని మార్వాడి లెవెల్లో సెటిల్ అయిపోతే తర్వాత వాళ్ళకి మనం ఎవరో తెలిస్తే మన గిడ్డీలు జ్యూస్ లో నానబెట్టి గులాబ్ జాములా తింటారు. ఇలాంటి బాసు జోగి సిస్టర్స్ తగులుకున్నారు. దోస్త్ మేరా దోస్త్, తూ హై మేరీ జాన్, వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం. విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్, మెనీ మెనీ హ్యాపీ టూస్ ఆఫ్ ది డే. కరణ్, అర్జున్, అబ్బో వీళ్ళు జోగి సిస్టర్స్ కాదు, కరణ్ మల్లేశ్వర సిస్టర్స్. మామాజీ ఆప్ కౌన్ హై? హమ్ పెళ్లి కొడుకు కసిల్ సాయి. క్యా బాత్ హై? డకోటా గారికి టింకరింగ్ చేసి కొత్త గారు గా ప్రెజెంట్ చేస్తున్నారని హమ్కు బహుత్ బహుత్ డౌట్ హై. హమ్కు డౌట్ కర్తా హై? బాతే కాదు, అందరికి డౌట్ హై. కేస్ ఇస్తే ట్రయల్ వేసి కొత్త గారిని సబ్కు బోల్తా హై. ఠీక్ హై, చెక్ కరో. ఎక్స్క్యూజ్ మీ సార్, పోస్ట్ గ్రాడ్యుయేట్, నో జాబ్, నో మనీ, హెల్ప్ మీ. వస్తాను గురు. బాసు వారు ఊసర్ ఏమైంది పద. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఐ హావ్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్. జాబ్ పోయింది. ఎక్కడ పోయింది? హోటల్ బంజారాలో పోయింది. బంజారాలో ఎలా పోయింది? రితీషు మాదేశు అని ఇద్దరు జగత్ కత్రిలో పోయింది సార్. ఇప్పుడు వాళ్ళు ఎదురుగా కనిపిస్తే ఏం చేస్తావు? వాళ్ళే కనుక నాకు ఇప్పుడు కనిపిస్తే కనిపిస్తే వాళ్ళ కాళ్ళు పట్టుకుని పూజించుకుంటాను సార్. బాసు, బాసు మన కమలహాసన్. ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను సార్, మీ దయవల్ల. సొంతంగా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కి అడ్వాన్స్ ఇచ్చాను. నాకు కాబోయే మిస్సెస్ తో బ్యూటీ పార్లర్ కూడా పెట్టించాను. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఉంది సార్. లైఫ్ వెల్ సెటిల్. వెరీ గుడ్ సార్. సార్ స్మాల్ రిక్వెస్ట్ సార్. ఏమిటి? నాకు ఎలాగో నైట్ డ్యూటీ ఇక్కడ ఉంది, డే టైం మీతో జాయిన్ అయిపోయి కొంచెం కటింగ్ చేసుకుంటాను సార్. మనం తాగొస్తామని ముందే తెలుసుకుని నాలుగు పిగడాన్ని రెడీగా ఉన్నాడు. జాగ్రత్త తమ్ముడు. ఏమేం తమ్ముడు? అన్నయ్య నన్ను కూడా మీతో పాటు దొంగతనాలకు తీసుకెళ్తారా? ఏంటన్ను మాట్లాడేది? అవునన్నయ్య, నాకు 100,000 రూపాయలు కావాలి. అసలు ఏమైందిరా? అమ్మ పరిస్థితి బాగోలేదు, అందుకే నేను మీతో పాటు వస్తానన్నాను. మాకు ముందు వెనక చెప్పేవాళ్ళు ఎవరూ లేక ఇలా తయారయ్యా. నీ తల్లి చెల్లి రాత్రి పగలు కష్టపడి నిన్నంత చదువు చదివించారు. నువ్వు మాలా మారితే వాళ్ళు పడ్డ కష్టానికి నువ్వు చదివిన చదువుకి అర్థం ఉండదురా. అమ్మని కాపాడుకోవడానికి నాకు వేరే దారి లేదన్నయ్యా. ఒరే నీకు నేనున్నానరా, నన్ను నమ్ముతావా? అమ్మను బతికించే బాధ్యత నాది. నువ్వింకేం ఆలోచించకుండా వెళ్ళి ఉద్యోగంలో చేరు. అమ్మకు ఆపరేషన్ అమ్మగానే నేనే నీ కబురు చేస్తాను. అమ్మ కావాలన్నయ్యా, అమ్మ లేకుండా నేను చెల్లి బతకలేవు. అమ్మ కావాలన్నయ్యా, అమ్మ కావాలన్నయ్యా. అదేంటి బాసు, ఆ సాగరాడేమో దొంగతనాలు చేస్తానంటాడు, నేనేమో గెటప్ పార్చేసి మన దగ్గర అప్రెంటిస్ గా తయారైపోయాడు. ఇంతమందికి మన వృత్తి మీద ఇంత క్రేజ్ ఉంటే నువ్వేంటి దొంగతనం మారద్దా ఉంటావా? అసలు సాగర్ దొంగల ఎందుకు మారాలనుకున్నావు? మరి ప్రాబ్లం, దానికి దొంగతనం ఎందుకు చేయాలి? నిజాయితీగానే సంపాదించవచ్చు. నిజాయితీగా అయితే వాడు మరో జన్మ ఎత్తాలి. మన రూట్ అయితే ఈజీ కదా. అదే ఆలోచన రాబట్టే వీడు గాని సాగర్ గాని దొంగలుగా మారాలనుకున్నారు. మనల్ని చూసి వాళ్ళు దారిని ఎన్నుకున్నారు, రేపు వాళ్ళని చూసి ఇంకొకరు దొంగలు అవుతారు. మంచి వాళ్ళ కష్టాలు వస్తే వాళ్ళకి మార్గం దొంగతనం కాకూడదరా. అమ్మకి దొంగ సొమ్ముతో ఆపరేషన్ చేయించాలనుకుంటే ఇంత ఆలోచించేవాడిని కాదు. అలాంటప్పుడు సాగర్ గారికి బుద్ధి చెప్పడంలో అర్థమే ఉంది. మరి 100,000 రూపాయలు ఎలా సంపాదిస్తావు? ఈజీగా సంపాదించవచ్చు. సారీ సార్, ఆ రోజు కోర్టులో లేడీస్ మ్యాటర్ లో కొంచెం సెంటిమెంట్ ఫీల్ అయ్యి మీకు పనిష్మెంట్ ఇప్పించాం. మీరు మళ్ళీ డ్యూటీలోకి వస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను వచ్చింది మీ మీద పగ తీర్చుకోవడానికి కాదురా. మరి మీకు కావలసిన 100,000 రూపాయలు ఇచ్చి వెళ్దామని. అంటే అంత పెద్ద దొంగ సాక్ష్యం చెప్పాలా? ఇక నుంచి దొంగ సాక్ష్యాలు కూడా చెప్పను. ప్రభు ఆవేశపడి 100,000 రూపాయలు మిస్ చేసుకోకు. ఇదేం లేడీస్కి సంబంధించిన కేసు కాదు, ఏదో ఒక చిన్న కొట్లాట కేసు. ఎవడో ఒక ఇండస్ట్రియలిస్ట్ కొడుకు వారం రోజుల్లో వీసా వచ్చి అమెరికా వెళ్ళబోతున్నానన్న ఆనందంతో కారు డ్రైవ్ చేస్తూ ఒక స్టూడెంట్ ని గుద్దాడు. గుద్దటమే కాక వాడిదే తప్పనట్టు వాడు రెండు పీకాడు. ఇప్పుడు ఆ స్టూడెంట్ ఏమో వీడి మీద కేసు పెట్టాడు. చాలు, కేసు అర్థమైపోయింది. కొట్టింది వాడు కాదు, ఏమని కోర్టులో సాక్ష్యం చెప్పాలి, లేకపోతే వాడు వీసా క్యాన్సిల్ అయిపోతుంది అంతేగా. అంతేకాదు, ఈ 100,000 రూపాయలు మీదవుతుంది. బాసు
ఇందులో ఎవరిని మోసం చేస్తున్నట్టు కాదు. ఎవరో చేసిన తప్పకు మనం 2 నెలల శిక్ష అనుభవిస్తాం. దానికి ఇచ్చిన ఫీజు అనుకో, ఆ తర్వాత అన్ని మానేద్దాం. సరే, ఇదే ఆఖరు. ఓకే, గుడ్ ఒరే కమల్. ఏంటి బాసు, ఈ డబ్బు తీసుకుని సాగర్ ఊరెళ్ళి సాగర్ ఈ డబ్బు ఏర్పాటు చేశాడని చెప్పి దగ్గరుండి అమ్మకి ఆపరేషన్ జరిపించు. ప్రభు జగ్గు అంటే మీరేనా? జగ్గు ప్రభు అన్నా మేమే. మీరు మహేష్ అనే వ్యక్తిని కొట్టారా? కొట్టాం, మందు కొట్టి మరీ కొట్టాం. ఇలా మేము కొట్టిన దెబ్బలకి ఆ మహేష్ గడ పడిపోయాడు. అతను పడిపోలేదు, చచ్చిపోయాడు. అది చచ్చిపోయాడు. ఎస్, మీ చేత చంపబడ్డాడు సార్. అతన్ని మేము చంపలేదు సార్. అవును సార్, మాకు మామూలు ఆటే రాదు. మార్షల్ ఆర్ట్ ఎలా వస్తుంది? ఏవో తెలుగు సినిమాలు చూసి నోటికొచ్చిన ఫైట్ మాస్టర్స్ పేరు ఆగేశాం. అసలు ఆ మహేష్ అనే వాడిని మేము చూడలేదు. ప్రత్యక్ష సాక్షిని ప్రవేశపెట్టండి. యువర్ ఆనర్, ఆ రోజు నేను ఓల్డ్ సిటీలో పెట్రోలింగ్కి వెళ్తుండగా అక్బర్ రోడ్లో వీళ్ళిద్దరూ కారులో వెళ్తుంటే ఆ మహేష్ అన్న కుర్రాడు అడ్డంగా వచ్చాడని వాడిని చితకబాదారు. నేను అక్కడికి వెళ్లేలోగా ఐరన్ రాడ్స్తో వాడి తల పగలగొట్టారు. పాపం ఆ కుర్రాడు స్పాట్లోనే చనిపోయాడు. యువర్ ఆనర్ సార్, వాడు చెప్పేదంత అబద్ధం సార్. మాకే పాపం తెలీదు, మహేష్ కొట్టామని దొంగ సాక్ష్యం చెప్పమని వాడే మమ్మల్ని పిలిపించాడు. 100,000 రూపాయలు కూడా ఇచ్చారు సార్. చూశారా యువర్ ఆనర్, ఇందాక వాళ్ళంతటి వాళ్లే ఎలా కొట్టారో కొట్టి మరీ చూపించారు. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఈ కేసుకి ఏ సంబంధం లేదంటున్నారే? ఒక వ్యక్తిని దారుణంగా కొట్టి చంపటమే కాకుండా ఆ నిజాన్ని నిర్భయంగా కోర్టులో ఒప్పుకుని నిమిషానికి ఒక మాట మారుస్తున్న ఈ ముద్దాయిలిద్దరికీ ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. ఇప్పుడు తప్పించుకున్నా భూషణం గాని మాత్రం మొదలనరా. బాసు అటు చూడు, నువ్వు వాడిని వదలకపోవడం కాదు బాసు, వాడే మనల్ని వదలటం లేదు. తిప్పు. ఏంటి బాసు మళ్ళాపావు? అది పోలీస్ జీప్ అయితే మనం వెంటపడాలి కదరా. అది అక్కడే ఉందంటే పోలీస్ జీప్ కాదు, మనం వెళ్ళిపోవచ్చు. తిప్పు. బాసు, పోలీస్ జీప్ కాదు, ఏదో వేరే జీప్ యాక్సిడెంట్ అయ్యి. ఏంటో వెళ్ళి చూద్దాం బదరా. నేనేరా, నేనే అన్నయ్యని. అమ్మ పరిస్థితి, అమ్మకే పర్వాలేదురా, ఆపరేషన్ అయిపోయింది. కానీ నువ్వు ఇలా ఏంట్రా? హాస్పిటల్కి వెళ్దాం పదా. సాగర్ అన్నయ్య, నన్ను ఎలాగైనా బతికించున్నాయ్. నీకేం కాదురా అన్నయ్య, నేను నేను లేకపోతే అమ్మ బతకలేదు అన్నయ్య. నీకేం కాదురా తమ్ముడు. సాగర్ 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 తమ్ముడు సాగర్. అన్నయ్య, ఈసారి పండక్కి అమ్మకి అదిరిపోయి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏంట్రా? వెంకటగిరి చీర అయింటుంది బాసు. కాదన్నయ్య, మీ ఇద్దరిని మా ఇంటికి తీసుకెళ్ళి అమ్మకి ఇక్కడి నుంచి 3 కొడుకులని డిక్లేర్ చేస్తా. అన్నయ్య, ఇన్నాళ్ళు మా కోసం అమ్మ కష్టపడింది కాబట్టి
ఇక నుంచి అమ్మని కాలు కింద పెట్టనీయకుండా మహారాణిలా చూసుకుంటూ చెల్లికో మంచి సంబంధం చూసి పెళ్లి చేశానంటే చాలు. మరి నీ పెళ్లి ఎప్పుడురా? ఓహన్నయ్య, అప్పుడే నాకు పెళ్ళేంటి? తమ్ముడి సిగ్గొచ్చింది బాసు. తమ్ముడు పోయాడని తెలిస్తే ఆ అమ్మ చెల్లి ఏమైపోతారు బాసు? లేదురా, సాగర్ బతికే ఉన్నాడు. ఏంటి బాసు? వాడు ఈ రోజే డ్యూటీలో జాయిన్ అవుతున్నాడు. ఈ ఫారెస్ట్ లో సాగర్ ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. అందుకే సాగర్ ప్లేస్ లో నేను, ఆ డ్రైవర్ ప్లేస్ లో నువ్వు వెళ్ళదు బాసు. అవునరా, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలంటే ఎంతకంటే వేరే మార్గం లేదు. సునీత, సాగర్ నీతో రక్తం పంచుకు పుట్టిన అన్నయ్య, ఇది మాతో ఆప్యాయత పంచుకున్న తమ్ముడు. వాడి పరిచయంతో మీరెలా ఉంటారో మాకు తెలియకపోయినా మాకు ఒక అమ్మ చెల్లి ఉన్నారనే బంధం మీతో ఏర్పడింది. సాగర్ పోయాడని తెలిస్తే నువ్వు అమ్మ తట్టుకోలేరని వాడి స్థానంలో వచ్చి లేని సాగర్ని ఇన్నాళ్ళు బతికించుకుంటూ వచ్చాం. మేము చేసిన తప్పలా ఒకటేనమ్మా, వాడి చివరి కోరిక ప్రకారం మీకు ఆఖరి చూపు కూడా దక్కకుండా దహనం చేశాడు. అవునమ్మా, సాగర్ స్నేహం కోసం మంచివాళ్ళుగా మారిన మేము అమ్మ ఆపరేషన్ డబ్బుల కోసం చెయ్యని నేరానికి హంతకులమయ్యాం. బాస్ ప్రభుత్వం తన బహుమతిగా ఇచ్చిన డబ్బు పెట్టి అమ్మ పేరుతో నలుగురికి ఉపయోగపడేలా హాస్పిటల్ కట్టించారు తప్ప తన స్వార్థానికి వినియోగించుకోలేదు. చూడు, దేవుడు నీకు అన్నయ్యని దూరం చేసినా గొప్ప మనసున్నా ఈ అన్నయ్యనిచ్చాడు. దిగులు పడ మాకు. ఈ బాబుకి మా అన్నయ్య పేరే పెడదాం, సాగర్ అది కాదు ప్రభు అని. వెళ్ళొస్తాం. వెళ్ళొస్తాం మేము. వస్తాను. జ్యోతి, దారోదనండి. మీకే చెప్పేది, తప్పుకోండి. ఏమిటి మేడం ఇదంతా? నేనెవరినో మీకు తెలిసిన తర్వాత కూడా నీ గురించి తెలియక ముందు ఓ వ్యక్తిగా నేను ఇష్టపడ్డాను. తెలిసిన తర్వాత మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. అవును ప్రభు, నువ్వు ఆఫీసరు కాకపోయినా ఏ ఫారెస్ట్ ఆఫీసరు సాధించలేనివి నువ్వు సాధించావు. సాగర్ స్థానంలో ఉండి పవర్స్ ఏమన్నా నువ్వు మిస్యూజ్ చేస్తుంటే నేనే నిన్ను అరెస్ట్ చేయించేదాన్ని. కానీ నువ్వు ఏ తప్పు చేయలేదు. నేనే నిన్ను కావాలనుకుంటుంటే నువ్వు కాదని వెళ్ళిపోతావా? ఐ లవ్ యూ. I really love you, Prabhu. Thank you.
మంచి తేనె పువ్వ చిన్నది చిలిపి పువ్వ సుదట్టు రాగిన హత్తుకొని అందాలు చూడనివ్వా సుందరిండు పెయ్యా నరసింహనాయుడయ్యా నీ ఉక్కులాంటి కౌగిళ్ళలోనమో తెక్కిపోదమువ్వా కళ్ళ పిల్ల చనువిచ్చిన కమల్లా నీ బయట చెంగులో చందమామని దాచుకుంటేయల్లా కుర్రసీమ వీరా అందాల రాకుమారా దాచుకున్నదే దోచుకొని మీ దయ్య రోసిపారా ఓహో వీర సత్యభామ చూసే ఘాటు ఘాటు ప్రేమ కుట్టిందంటే చిట్టి చీమ పూస్తా ముద్దు తొమ్మలమ్మా అంటే కులాసగొచ్చేమా చెలియా అక్క అయ్యో పండు చిల్లట్టు పెట్టేమా అది కాదురా ఆ ప్రభు గారు తన ఒక ఫారెస్ట్ ఆఫీసర్ అని చెప్పి మనందరినీ పెర్రి పప్పుని చేసాడురా ఐఎమ్ జీనియస్ అంటున్నారు కదా ఆ ప్రభు గారు పోలీసులు పట్టించాలని నేను ఇంకా జీనియస్ ఏరా అండ్ ఆల్వేస్ డేంజరస్ గూట్ లో ఉన్న రాయిని గుంజు మీద పెడితే మన నెత్తిన పడుతుంది వాడు నకిలీ ఆఫీసర్ని ప్రూవ్ చేస్తే ఇంకో కొండు వీటి సింహాన్ని అపాయింట్ చేస్తారు రే వాడి సీక్రెట్ మనకు తెలిసిపోయిందిరా వాడింకేం చేయలేదు వచ్చే 15వ తారీఖుకెల్లా ఫారెస్ట్ లో ఉన్న జంతువులన్నింటినీ ఎక్స్పోర్ట్ చేద్దాం బ్రదరు ఆ పుష్పలు అయితే నేను చేసుకోవాలి లేకపోతే నువ్వు చేసుకోవాలి అంతేగాని వాలీబాల్ గాడికి మాత్రం దక్కనకూడదు అదేరా నేను ఆలోచించేది అది వాడిలో ఏం చూసి ప్రేమించిందో అది వాళ్ళు లేకుండా చేయాలి వాళ్ళు ఉన్నది మనలో లేనిది ఒక్కటే ఏంటది అందం అందుకే ఆడి కంటి పెద్ద కొట్టో పంట పెద్ద కొట్టో ఆ నికలాంగుని చేసేస్తే మన పని ఈజీ అయిపోతుంది కరెక్ట్ ఇప్పుడు ఆడిని ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎలా చేయాలో ఆలోచిద్దాం దానికి ఐడియా ఉందిరా ఆడు పెద్ద క్రికెట్ పిచ్ కదా ఆడి క్రికెట్ ఆడుకోవడానికి పిలుద్దాం ఆడు బ్యాట్ ఒప్పుకుంటూ స్టైల్ గా వచ్చేస్తాడు నేను బౌలింగ్ చేస్తాను నువ్వు వికెట్ కీపింగ్ చేయి నేను బౌలింగ్ చేయడానికి దూరంగా వెళ్ళి ఫాస్ట్ గా వచ్చేసి గురు చూసాడు కళ్ళ మీద కొట్టేస్తాను అప్పుడు ఆడు గుడ్ అయిపోతాడు పుష్పాడి గుడ్ బై చెప్పేస్తుంది భలే ఐడియా సుబ్రదర్ మరి మ్యాచ్ ఫిక్స్ చేసేద్దాం పదా నీ తొక్కలో పెట్టడం తర్వాత ముందు బాల్ వేరా పుడిగి చేస్తారుండరా వన్ డే ఇంటర్నేషనల్ ఉమ్మెట్టి తోమాలి కదా అల్లుడు అల్లుడు మా అల్లుడికి ఏమైంది బాబు అల్లుడు సంగతి తర్వాత ముందు నువ్వెవరు చెప్పు నేను అమ్మిరాజుకి పిల్లనిచ్చిన మామను బాబు డాక్టర్ గారు మా అల్లుడికి ఏమైందండి ఆడకూడని వయసులో క్రికెట్ ఆడాడు తగలకూడని చోట తగిలించుకున్నాడు ఇక సంసారాన్ని పనికిరాడు హలో అనయ్య చెప్పమ్మా అనయ్య అమ్మ ఏమైందమ్మా అమ్మ సాగర్ నీ కోసం అక్కడికి బయలుదేరబోతోంది అలాగా
అవునన్నయ్య, అమ్మ నాకు 2 రోజుల పెళ్లి చూపులు ఏర్పాటు చేసిందంట. ఉత్తరం రాసినా, టెలిగ్రామ్ ఇచ్చినా సాగర్ అన్నయ్య ఎటూ రాడు. నేనే దగ్గరుండి తీసుకొస్తానంటోంది, ఎంత చెప్పినా వినడం లేదు. ఇప్పుడేం చేద్దామన్నయ్య? సాగర్ అన్నయ్య వస్తున్నాడని అమ్మకు చెప్పమ్మా. అన్నయ్య నువ్వు చెప్పమ్మా. ఏమే సునీత, ఆ ఊరు నుంచి వచ్చే బస్సులు రైళ్లు అన్ని వచ్చి వెళ్ళిపోయి ఉంటాయి. నువ్వేమోవాడు వస్తాడని చెప్పాడన్నావు, ఏడి? అన్నయ్య నాతో స్వయంగా చెప్పాడమ్మా, ఒకవేళ ఈరోజు ఏమన్నా బయలుదేరతాడేమో. ఏదో ఆటో వచ్చినట్టుంది, ఇదే ఆఖరిసారి. వాడు వచ్చాడో రాలేదో నువ్వే వెళ్ళి చూడు. అన్నయ్య వాడు వచ్చాడా? నమస్కారం అమ్మా. ఇతనెవరు? ఈయన ప్రభు అన్నయ్య అని సాగర్ అన్నయ్యతో పాటే పనిచేస్తున్నారమ్మా. అయితే వాడు రాలేదన్నమాట. అవునమ్మా, అర్జెంటుగా ఢిల్లీ నుంచి పై ఆఫీసర్లు ఏదో మీటింగ్ ఉందని రమ్మన్నారు, వెళ్ళక తప్పలేదు. వాడు పెద్ద ఆఫీసరు, కనీసం తల్లిని చూడ్డానికి కూడా తీరిక లేదు. వాడు నా బిడ్డ అయిన తర్వాతేనయ్యా ఆఫీసర్ అయ్యింది. వాడు ఆఖరి నిమిషం వరకు మీ దగ్గరికి రావాలని అనుకున్నాడు, కానీ రాలేకపోయాడు. వెడుతూ వెడుతూ నాతో అన్నాడమ్మా, తను రాకపోతే నువ్వు తట్టుకోలేవు. లేకపోతే ఏంటయ్యా, తెల్లారితే దీనికి పెళ్లి చూపులు, దగ్గరుండి అన్ని చూసుకోవాల్సింది వాడే కదా. ఇప్పుడు మీటింగులు అవి ఇవి అంటే ఎలా? నేను నీ కొడుకు లాంటి వాడిని కదమ్మా, వాడు లేని లోటు లేకుండా అన్ని నేను చూసుకుంటాను. అంతకంటేనా? నా కొడుకు రాకపోయినా ఇంతకు ముందు వరకు వాడితో మాట్లాడవచ్చని నిన్ను చూస్తుంటే వాడినే చూసినంత ఆనందంగా ఉందయ్యా. ఆ ఆనందంలో వచ్చిన మనిషిని ఇక్కడే నిలబెట్టి మాట్లాడుతూ ఉంటావా? అయ్యో నామతి మండా. బాబు లోపలికి రా. చూడయ్యా, ఇంత వయసు వచ్చినా దీనికి దీని అన్నకి నేను ముద్దలు కలిపి పెడితే కాని అన్నం దిగదు. కానీ వాళ్ళిద్దరూ ఒకటై ఇప్పుడు నన్ను ఏడిపిస్తున్నారు. ఏమే, ఇక మీదట నువ్వు మీ అన్నయ్య ఒకటి, నేను నా పెద్ద కొడుకు ఒకటి. ఒరే నువ్వు పట్రా, చెయ్యేంట్రా నోరు పట్టు. ఏమైందయ్యా, కారంగా ఉందా? లేదమ్మా, నా తమ్ముడు గుర్తొచ్చాడు. ఓహో, వాడు కూడా నా కొడుకులాగా నీకు దూరంగా ఉన్నాడన్నమాట. కాదమ్మా, వాడు చనిపోయాడు. అయ్యో ఇదో పిచ్చిది, ఇలాంటి మాటలు వింటే నేనైనా తట్టుకోగలను కానీ ఇది అస్సలు తట్టుకోలేదు. నువ్వేం బాధపడకు బాబు, నువ్వు నన్ను నోరారా అమ్మా అని పిలిచావు. నిన్ను అన్నయ్య అని పిలవడానికి చెల్లెలుంది, మా సాగరే నీ తమ్ముడు అనుకో. ఎరా, ఈ కాలం పిల్లలెవరైనా తెల్లారితే పెళ్లి చూపులు పెట్టుకుని ఇలా ఏడవడం చూసావా? చూశానమ్మా, ఇదిగో ఎదురుగానే ఉందిగా అని ఎక్కిళ్ళు పెడుతూ. అన్నయ్య లేకపోతే ఏంట్రా? చూడమ్మా, చెల్లె సంగతి నాకు వదిలి, రేపు పెళ్ళోళ్ళు వచ్చేలోపు మహారాణిలా నేను తయారు చేస్తానుగా. ఏంటన్నయ్య ఇది, 2 చెళ్ళు వేసావు. ఒరే ప్రభు, నిన్ను వెతుక్కుంటూ ఎవరో వచ్చారు చూడు. నా కోసమా? హాయ్ బావా. నువ్వా? నేనే. ఎవరు బాబు ఈ అమ్మాయి? నేను ఈయన అత్త కూతురు అత్తయ్య. అత్తయ్య? అవునత్తయ్య, మా బావకు మీరు అమ్మైతే నాకు అత్తయ్య కదా అయ్యేది. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. కళ్యాణం వస్తుంది. థ్యాంక్స్ అత్తయ్య. బావా, చెప్పడం మర్చిపోయాను, ఢిల్లీ నుంచి మెసేజ్ వచ్చింది, కాన్ఫరెన్స్ ఎక్స్టెండ్ అయిందట, సాగర్ రావడానికి టైం పడుతుందట. ఏంటి, ఇంకా టైం పడుతుందా? ఒరే ఈరోజు పెళ్లి చూపులని వాడికి తెలుసు కదరా. చూడమ్మా, వాడు రావట్లేదని ఇక్కడెవ్వరూ బాధపడట్లేదని చెప్పు. పెళ్లికైనా వస్తాడా లేదా వాడి పనులే ముఖ్యమని అక్కడే ఉంటాడో కనుక్కో. వాడి బదులు నాకింకో కొడుకున్నాడని వాడితో చెప్పు. అమ్మా, పెళ్లివాడు వచ్చే టైం అయింది, వెళ్ళి సునీతని రెడీ చెయ్యి. ఏంటి ఎక్కడికి వచ్చావు? అత్తగుతున్నావుగా, మరి ఇక నుంచి అన్ని ఏలే. నువ్వు ఒక్క రోజులో వచ్చేస్తానని చెప్పి ఇక్కడే సెటిల్ అయిపోయావు, నేను చూడకుండా ఉండలేక వచ్చేసాను. నాకు మాత్రం లేదా ఏంటి, నువ్వు రోజు కల్లోకి వస్తున్నావు తెలుసా? అదిగో పెళ్లి వారు వచ్చేసారు.
నమస్కారం. నమస్కారం. లోపలికి రండి. వదండి. మీ అబ్బాయి అక్కడమ్మా? ఏదో అర్జెంట్ పని మీద ఢిల్లీ వెళ్ళాడు. అమ్మా, నేను వెళ్ళి సునీతిని తీసుకొస్తాను. ఇతనెవరు? ప్రభు అని మా సాగర్తో పాటే పనిచేస్తుంటాడు. వాడికి రావడానికి వీలు పడక వీడు వచ్చాడన్నమాట. ఏదో పద్ధతి కోసం పెళ్లి చూపులు గాని మా వాడికి ముందుగా నచ్చబట్టే కదా మేము కోరి సంబంధం చేసుకుంటుంది. సునీత, నువ్వు మా అందరికీ నచ్చావు, మా వాడు నీకు నచ్చాడో లేదో చెప్పు. అయితే తాంబూలాలు మార్చుకుందామా? ఓ తప్పకుండా, కానీ దాని ముందు ఓ విషయం అడగాలి. నేను కట్నాలు కానుకలేం కోరుకోవడం లేదండి. పైగా నేను జడ్జిని, అటువంటి అడగకూడదు కూడా. కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఉన్నారే, వాళ్ళ కోరికలు వేరు. వాళ్ళు రాబోయే కోడలు లక్ష్మీదేవిలా ఇంట్లో అడుగుపెట్టేటప్పుడు కనీసం 2 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం వెండి లాంటి లంచనాలు కావాలంటున్నారు. క్షమించండి, మా అమ్మాయిని మీరు ఇష్టపడి మీరుగా కబురు పంపితే ఏర్పాట్లన్నీ చేశానే గాని మాకంత స్తోమత లేదు. మీరు బయలుదేరచ్చు. అమ్మా, ఒక నిమిషం. అమ్మా, ఇంత మంచి సంబంధం కేవలం 2 లక్షల రూపాయల కోసం వదులుకుంటామా? పైగా వాళ్ళు అడిగింది కట్నంగా కాదు, మన అమ్మాయికి వస్తువుగా. మనకెలా కుదురుతుందయ్యా? సాగర్ కూడా ఇక్కడ లేడు. వాడిని అడగకుండా మాటిస్తే రేపు వాడొచ్చి మన పరిస్థితి తెలుసు కూడా ఎలా ఒప్పుకున్నావమ్మా అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? సాగర్ బదులు నేను చెప్తున్నానమ్మా, దయచేసి ఒప్పుకో. నేను చెప్తే సాగర్ చెప్పినట్టే, నువ్వింకేం ఆలోచించుకో. సాగర్ ని నేను ఒప్పిస్తానుగా సార్. మీరు అడిగినవన్నీ ఏర్పాటు చేస్తాను, తాంబూలాలు మార్చుకోండి. అన్నయ్య గారు, నా బెడ్ ఉండాల్సిన స్థానంలో వీడుండి ఈ శుభకార్యం జరిపిస్తున్నాడు, ఇది కూడా వీడి చేతుల మీదే కానివ్వండి. అమ్మా, మేము బయలుదేరుతామమ్మా. మంచిదండి, వస్తాం బాబు. వెళ్ళొస్తామండి. మా సాగర్ రాగానే అన్నయ్య గారిని కలవమని పంపిస్తాను. వదిలిగారు, ఏంటన్నయ్య నువ్వు చేసింది? 2 లక్షలు ఎక్కడి నుంచి తెస్తావు? ఇప్పటికే మేము నీకు భారం అనుకుంటే పిచ్చిదానా? నీ తోడబుట్టిన వాడి స్థానంలో అమ్మ నన్నుంచి తాంబూలాలు మార్పించింది. ఆత్మీయత అనుబంధాలతో నా చేతిలో ఉంచిన ఆ తాంబూలాల బరువు ముందు ఎంతటి బరువైనా నాకు తేలికేనమ్మా. నా చెల్లెళ్ళ పెళ్లి కోసం 2 లక్షలు ఏంటమ్మా, ఎన్ని లక్షలైనా సంపాదిస్తాను, రాత్రి బాబును కష్టపడతాను. అలా ఎంతకాలం కష్టపడితే ఆ డబ్బు సంపాదించగలవు? అందుకే కొంతకాలం టైం ఇవ్వమని జడ్జి గారి కాళ్ళు పట్టుకుని వేడుకుంటాను. నమస్కారం సార్. నమస్కారం. రావయ్యా, లలితమ్మ గారి దత్తపుత్రుడా? రా. నమస్కారం అమ్మా. ఇదిగో మాధవ్, కూర్చో బాబు. కావలసిన మనిషి వచ్చాడు కదా, ఒక కాఫీ పట్టరా. అలాగేనండి. పర్వాలేదు సార్, మీతో మాట్లాడాలని వచ్చాను. ఏమిటి సార్? నాకు 2 నెలలు టైం ఇస్తే మీరు అడిగిన 2 లక్షలు తెచ్చిస్తాను. ఎలా తెచ్చేస్తావయ్యా? దొంగ సాక్ష్యాలు చెప్పా, దొంగతనాలు చేశా. నిన్న పెళ్లి చూపులకు వచ్చినప్పుడే నేను గుర్తుపట్టాను. అయినా ఆ కుటుంబానికి నీకున్న సంబంధం ఏమిటి? ఇప్పుడు నాకు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే అది వాళ్లే సార్. దొంగగా ఉన్న నాకు వాళ్ళపై సాగర్ పరిచయం అయ్యాడు, తన మంచితనంతో నన్ను మార్చాడు. కానీ దురదృష్టవశాత్తు సాగర్ ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. ఈ విషయం ఆ తల్లికి తెలియదు, తెలిస్తే తట్టుకోలేదని ఆ సాగర్ బతికే ఉన్నాడని నమ్మిస్తున్నా. ఇప్పుడు ఆ కుటుంబానికి ఆధారం నేనే సార్.
నా చెల్లెలు మీలాంటి మంచి వారింటికి గోడలు కావాలి. అందుకే మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఏదో విధంగా కష్టపడి ఆ డబ్బు నేను తెచ్చిస్తాను. ఈ పెళ్లి జరిపించండి సార్. గుడ్. నువ్వు పాత ప్రభువే అయి ఉంటే నేను డబ్బడిగిన గంటలోపే 200,000 తీసుకొచ్చిచ్చుండేవాడివి. కానీ నువ్వు వచ్చిప్పుడు టైం అడుగుతున్నావంటే నువ్వు మారిపోయావని అర్థమవుతుంది. లలితమ్మ గారి కుటుంబం గురించి నాకు బాగా తెలుసు. కానీ అంత మంచి వాళ్ళ మధ్య నిన్ను చూసి నువ్వు మారిపోయావో లేదో తెలుసుకోవడానికే లాంఛనాల పేరుతో డబ్బు అడిగాను. అంతేకాని డబ్బు ఆశించి కాదు సార్. 13వ తారీఖు మంచి ముహూర్తం ఉందని పురోహితుడు చెప్పాడు. ఈలోగా పెళ్లి ఏర్పాట్లన్నీ చేసుకోగలవా సార్? నిజంగా మీరు దేవుడు సార్. నేను నేను ఇప్పుడే వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటాను సార్. ఒరే ఒరే ఒరే, ఏమిటి ఏర్పాట్లు చేసుకుంటావా? డబ్బు ఎక్కడదరా? డబ్బు కష్టపడతాను సార్. కష్టపడతావట్రా? కష్టపడతావా? ఎన్నాళ్ళు కష్టపడితే డబ్బు వస్తుందిరా? నా మాట విని ఈ డబ్బు సార్. వద్దు సార్, మీరు నోరు మూసుకొని నేను చెప్పి నడిచాయి తీసుకో. పద, ఏర్పాటు చేసుకోపో. మీరు చాలా మంచివాడు సార్. ఆ సంగతి నాకు తెలుసులేరా, నువ్వు బయలుదేరు. వెళ్ళావా? వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడ్డావా? ఒప్పుకున్నారా కాళ్ళతో తన్ని పంపించారా? అయినా ఎందుకనే నీకు శ్రమ? పిచ్చిదానా, తన్ని పంపించడానికి నీ అత్తమామలు రాక్షసులు కారమ్మా, దేవుళ్ళు. అవునరా, పెళ్లి ఖర్చుడికి జడ్జి గారు డబ్బులు ఇచ్చారు. నువ్వు చాలా అదృష్టవంతురాలి. ఇక చూసుకో, పెళ్లి పనులు అదర కొట్టేస్తాను. నువ్వు అదర కొట్టడమేమో కానీ బాబు, బయట ఎవరో ఇద్దరు వచ్చి నన్ను అదర కొడుతున్నారు. వెళ్ళి చూడరా. నేనే చెప్పా పెట్టకుండా చెక్కేస్తే అడ్రస్ పట్టుకోలేదని అనుకున్నావా? ఏమ్మా ఎవర్రా? అదేనమ్మా, అడవిలో నాకు మామున్నాడే, ఆయన కూతురు. వీడమ్మో సాగర్ కి, నాకు జీప్ డ్రైవర్. దీన్ని ఇక్కడికి తీసుకొచ్చావేంట్రా? నాకు తిరుతావేంటి బాసు? నువ్వు ఎక్కడికి వెళ్ళావో చెప్పని చెట్టు కట్టి పిక్అప్ బస్సు పెట్టింది. ఆ నొప్పి పరిచయాక నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ ఎక్కా. టిక్కెట్ కలెక్టర్ వచ్చి టిక్కెట్ చూపించమంటే చాకెట్ చూపించమంటావా అని ఎక్కడ తనింతో గుర్తులేదు. కానీ వాడు నడవలేక పాక్కుంటూ వెళ్ళిపోయాడు. ఇంతలో కూల్ డ్రింక్ వాడు వచ్చాడు. డ్రింక్ తాగి కూల్ డ్రింక్ లో చక్కెర తక్కువేస్తావని నానా తిట్లు తిట్టింది. ఆ అడవి తిట్లు భరించలేక ఓ ట్రైన్ లో దూకేశాడు. ఇలా నానా గండాలు దాటుకుని వచ్చి హాయ్ జగదీష్, నువ్వెప్పుడొచ్చా? ఇప్పుడే. దాన్ని తీసుకొచ్చావా? నిన్ను అబ్బా, ఒకటి తీసుకొచ్చేదంటే నా మామని వల్లో వేసుకోవడానికి నువ్వు ముందే వచ్చావని తెలిసి నేనే ఇంటి తీసుకొచ్చా. నన్ను గ్రహించండి అత్తమ్మా, దీవించకండి అత్తయ్యా. బావ కోసం తల్లో పువ్వులు పెట్టుకోవాలన్నా, చేతిలో పాల గ్లాస్ పట్టుకోవాలన్నా నేనే. అసలు మావ అడవిలోకి అడిగెట్టినప్పుడే నా వాడని జెండా పాతేశా. అక్కడికి ఆలస్యంగా దిగబడి నంగరాజు కబుర్లాడతావేటే. అక్కడికి లేటుగా వచ్చినా అత్తయ్య దగ్గరికి నేను ముందు చెనే. ఇదిగో అత్తమ్మా, ఇది చదువుకుంది నీ కొడుకు చేత బట్టలు ఉతికించి బియ్యం రాళ్ళేరుతుంది. పోవే అడవి జింక, పోవే పట్నం కొంగ, పోవే పోవే. ఆపండమ్మా మీ గొడవ. ఒరే ప్రభు, నువ్వు లోపలికెళ్ళరా. అలాగేనమ్మా, పదరా. అమ్మా చల్లులారా, మీరిటి వెళ్ళండి. అసలు విషయం మర్చిపోయినత్తమ్మా, నిన్న మా ఉన్నాడేమోనని ఆఫీస్కి వెళ్ళాను. అంతలోకి సాగర్ బాబు ఫోన్ వచ్చింది. నేనిక్కడ కొత్తనానని తెలిసి నిన్ను ఆడబడుచుని అడిగినట్టు చెప్పమన్నాడు. తొందరగానే వచ్చేస్తానన్నాడు. నువ్వు బెంగెట్టుకోకే. తొందరగానే వస్తాడంట. రాని, పడి పని చెప్తాను. నిద్రతున్నావా? నటిస్తున్నావా? మావా అర్ధరాత్రి అంకమ శివాలంటే బావా, దీన్ని ఇక్కడి నుంచి పంపించే బావా. అవును బావా, వచ్చి ఇద్దరు వెళ్ళిపోదాం. బావా బావా బావా. చూడ
నాకి మద్దల తరువేంది రేట కొట్టుకు చూస్తే చెప్ప పెట్టక చెక్కేస్తానంతే
ముందు ఆశీర్వదించవలసింది నేను కాదమ్మా. ఈ పెళ్ళింత ఘనంగా జరిపించిన ప్రభు అన్నయ్య. అమ్మా సంతోషంగా ఉండండి. అలాగే సాగర్ అన్నయ్య ఆశీర్వాదం కూడా తీసుకోండి. నా కొడుకు పని ఒత్తిడి వల్ల ఈ తల్లిని చూడటానికి ఆలస్యంగా రావచ్చేమో కానీ తన ప్రాణమైన చెల్లెలి పెళ్లికి మాత్రం రాకుండా ఉండలేడు. అప్పుడే తెలిసింది వాడు ప్రాణాలతో లేడని. అమ్మా సాగర్ అన్నయ్య లేడమ్మా. అమ్మా సాగర్ తన ఆఖరి మాటగా నీకు విషయం తెలియకూడదని చెప్పాడు, అందుకే నీ దగ్గర దాచా. నన్ను క్షమించమ్మా. లేదయ్యా నిజం తెలిస్తే ఈ పిచ్చి తల్లి తట్టుకోలేదని. తనన్న లేడని తెలిసినా ఉన్నట్టు నటిస్తూ ఈ ఫోటోని దగ్గర పెట్టుకుని ఇదెంత చిత్రవద అనుభవించిందో. ఏ సంబంధం లేకపోయినా ఆ బాధ్యత తీసుకోవడమే కాకుండా ఈ తల్లి మనసు బాధపడకూడదని నిజాన్ని నీలోనే దాచుకొని నువ్వెంత నరకం అనుభవించావో నాకు తెలుసు. వీడు కాని వీళ్ళు కాని నేను బాధపడకూడదని ఎంత తపన పడ్డారో నాకు బాగా తెలుసు. నా బిడ్డ పోతూ పోతూ నాకే లోటు రాకూడదని మీ అందరినీ నా దగ్గరికి చేర్చాడు. నిజంగా వాడున్నా తన చెల్లెలి పెళ్లి ఇంత ఘనంగా జరిపించేవాడు కాదేమో. వాడి రూపం లేదు కాని నా సాగర్ నా కళ్ళ ముందే ఉన్నాడు రా. అమ్మా నీకు ఒక్క కొడుకే కాదు జగ్గురే పెద్ద కొడుకు కూడా ఉన్నాడు అన్నట్టు శోభన విషయం మర్చిపోయాను. శోభనవా? ఎవరికి? నాకు పెళ్లి జరిపించిన బోడి పంతులకి. పిక్క పాస్వర్డ్ నా. ఎక్స్క్యూజ్ మీ సార్, వి ఆర్ ఫ్రమ్ హౌస్ కీపింగ్. అక్కడ కాదు, ఇటుపండి సార్. మీరు మగ పెళ్లి వారి తరఫున ఆడపల్లి వారి తరఫున? నేను పెళ్లి కూతురు అన్నయ్యని. మీ చెల్లెలు చాలా అదృష్టవంతురాలు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? అరే కమల్ బాసు, ఇన్నాళ్ళు ఎక్కడ తప్పయ్యావు నాన్న? అవునవునే బాసు, చెడు మార్గంలో నడుద్దాం అనుకున్నాను. నాకు మంచి పని అప్పచెప్పి మంచి మార్గంలో నడిపించారు. అమ్మకి ఆపరేషన్ అయిన తర్వాత ఇదిగో ఇక్కడ జాబ్ దొరికితే వెంటనే జాయిన్ అయిపోయాను. అవును, ఇంతకీ పెళ్లి కూతురు ఎవరు? మన సునీతేనా? వాట్ ఏ గుడ్ న్యూస్! ఇక్కడ కూడా వచ్చేసారా? నీకోసం ఎక్కడికైనా వచ్చేస్తాను. పెళ్లి పెళ్లి చేశావు, మరి మన పెళ్ళి ఎప్పుడు? హలో, మన పెళ్ళి ఏంటి? మా పెళ్ళి. నీ పెళ్ళా? అది సుత్త, ఇవాళ మావ చేసుకోబోయేది నన్నో నిన్నో తేలే వరకు ఈ శోభనం జరగనివ్వను. అవునే, అది తేలికే శోభనం. నీది ఇప్పుడు అప్పుడే తేలే వ్యవహారం కాదు గాని ముందు శోభనం కనిచ్చేయండి, పెళ్లి తర్వాత చేసుకుందరు గాని. నిన్ను చెల్లెమాడు వచ్చేసారు, ముందు రోడ్ మూసుకుని అందరూ బయటికి పోతండి. బెళ్ళపాలో లేదు సెకండ్ ఇవ్వడానికి. హోటల్ అంతా ఊగిపోవాలి ఆడబిడ్డ. తప్పవే, నేను ఇచ్చిన బుక్స్ ఉన్నాయి కదా, దాని ప్రకారం ప్రొసీడ్ అవుతూ. ఒక విషయం మర్చిపోయాను. శోభన గదిలో వీడియో పెట్టలేదు జగ్గు నాన్న, నీలో ఇంకా మార్పు రాలేదన్నమాట. అంతకంతకి బ్రెయిన్ కు దించిపోతుంది. అబ్బే కష్టం. మీరిద్దరు వెళ్ళి ఇంట్లో అమ్మాసు ఆ లిఫ్ట్ లో సీఏ భూషణ్ గారు ఉన్నాడు, ఇప్పుడు కానీ మనం చూసాడా మొక్కలు దోస్తాడు. మావా ఆ పక్కన ఉన్నాడు చూడు, అచ్చమ్మ మూగోళ్ళ ఉన్నాడు. మూగళ్ళ ఏంటి? మూగాడే మాట్లాడుతున్నాడు, చేతిలో సెల్లు సూటు బూటు. శ్వేత, వీడ భూషణం గారితో కలిసి ఉన్నాడంటే నాకేదో అనుమానంగా ఉంది. పద శ్వేత, వెంటనే మనం ఫారెస్ట్కి వెళ్ళాలి. చూసావా పెద్దయ్యా,
అంజుగాడు ఎలా తోడు? అసలు వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? నాలుగేళ్ల క్రితం పడిపోయి ఉంటే తీసుకొచ్చి మాలో ఒకటిగా పెంచాం. ఎంత దూరానైనా గురు శిశు కొట్టగల గొప్పోడు మా మూగోడు అనుకున్నాం, కానీ ఆడి వెనకాల ఇంత కాదు ఉందని మాకు తెలియనే లేదయ్యా. సాగర్ ఫోటో ఇందులో ఎలా వచ్చిందో నేను చెబుతాను. నాకు నేను చంపిన జంతువుల ఫోటోలు మనుషుల ఫోటోలు జ్ఞాపకంగా దాచుకోవడం అలవాటు. అర్థం కాలేదా? నీ ప్రేమైన తమ్ముణ్ణి నేనే చంపాను. ఎంత రాష్గా డ్రైవ్ చేస్తున్నాడు? డ్రైవర్ మా లారీని ఫాలో అవ్వండి సార్. స్టాప్, కమాన్, గెట్ డౌన్. దిగండి. ఏ సార్, ఏమైంది? లారీలు ఎందుకు ఆపారు? లారీని చెక్ చేయాలి. కమాన్, ఓపెన్ ఇట్. అలా వాణ్ణి కొట్టి కొట్టి చంపేసి యాక్సిడెంట్ గా క్రియేట్ చేశాను. నీ తమ్ముడే కాదరా, మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. అడవిలో ఖరీదు గల ప్రతి జంతువుని లారీలో ఎక్కించేశాం. అవి బార్డర్ దాటే టైంకి గూడెంలో మనిషిని వాడే మిగలడం. శ్వేత, వీడ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు మన వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఆ లారీ లాపే. అలాగే. Thank you.
చచ్చినాడా? మా మామ హంతకుడని కోర్టు దొంగ సాక్ష్యం చెప్తావా? అదే కోర్టులో నీ చేత నిజం కక్కిస్తారా? చెప్పరా టైగర్, ఆంటీని ఎక్కడ షూట్ చేద్దాం? ఇక్కడ ఇక్కడ very dangerous. మీ బాబు గురించి నా దగ్గర ఎప్పుడు మాట్లాడకు. అప్పట్లో మీరు పెళ్లి కొప్పుకోలేదుగా, ఇప్పుడు నాలుగు రాళ్ళు వెనకేశానక అల్లుడు అల్లుడు అని వాడికి ఇల్లుడు. మా డాడీ గురించి ఎవరంటే నేను ఊరుకోను. రే ప్రభు, దాన్ని ఎందుకు రాలా తిడతావు? నీకేం తెలియదు, నువ్వు ఊరుకోమ్మా. దాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. నేను ఏమడిగానయ్యా? టౌన్ తీసుకెళ్లి సినిమా చూపించమన్నాను. ఆ ఇవాళ సినిమా అంటావు, రేపు సినిమా అంటావు. పాప ఎడుస్తుంటే అలా నిలబడ్డామే, లాపరి తీసుకెళ్లి బాలిపో. ఇదిగో కెమెరా పోతుందని డబ్బా పాలు పట్టుకో. దీనికి పళ్ళు వస్తున్నాయి, మా బాధ మీకే తెలుస్తుంది. ఇస్తానే ఇస్తాను అన్ని మీ బాబు బుద్ధిలోకి. నేను నాలుగు లారీలు లోడెత్తాను. నేను ఎనిమిది ఎత్తాను రా. దానికి బాసు టిఫిన్ అయిందా? లేదురా, మీ వదినతో గొడవైంది. రే అమరాజు, టిఫిన్ పట్టరా బాస్కి. నీకోసం పెసరట్టుకొచ్చా మామా. ఏమే, నాకు పెళ్ళైనా నన్ను వదలవా? ఈ జన్మ కదలను. ఏదో ఒక రోజు అక్క నేను సాపాదిండుతో బయటికి నెట్టకపోదా, నేను కమ్ముకోపోతానా? ఏమిటి బాసు, వదిలేస్తుంది.